నమస్కారం. మా పేరు జోగినాథం. మా ఊరి పెళ్ళాల పాడాం. వెరీ గుడ్. ఏమిటి మీ జబ్బు? ఏం చెప్పంటారు, దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆకలి నిద్ర ఇచ్చాడు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇచ్చాడు, పేకాట్లో ప్రావీణ్యాన్ని ఇచ్చాడు, అప్పులు చేసే టెక్నిక్ ఇచ్చాడు, కానీ పెళ్ళాన్ని ఎదిరించి నిలబడే గుండెధరి అని ఇవ్వడం మాత్రం మర్చిపోయాడు. ఓహో, అంటే లైఫ్ అండ్ డెత్ కేసు అన్నమాట. దాదాపుగా అంతే. దాన్ని చూస్తే కాళ్ళు గడగడలాడిపోతాయి, గుండె దరలాడిపోతుంది, ఒళ్ళంతా చెమట్లు, వణుకు. మాట తడబడుతుందండి. నా భార్య ఉంటుంది, అసలు హిస్టరీ అని ఒక కథలా చెప్పండి. ఇదేనండి పెళ్ళాలపాలెం, మా ఊరు. పేరు ప్రభావమో ఆ ఊరు వాస్తుదోషమో తెలియదు కాని మా ఊళ్ళో ఆడవాళ్ళు రెండే రెండు రకాలు. భర్తలకు పాదపూజలు చేసే పతివ్రతలు, వాళ్ళని పాదాల కింద పడేసి తొక్కే మహిషాసుర మర్దనలు. ఇదేనండి మా ఇల్లు. అదిగో ఆయిల్ పెయింట్లోంచి ఆనందంగా కనిపిస్తున్నాడే ఆయన నాకు పిల్లనిచ్చిన మా పేరు హరిశ్చంద్రరావు. పేరుకు తగ్గట్టు సత్యవంతుడు, అన్యాయాలు చేసేవాడు కానీ అబద్ధాలు మాత్రం చెప్పేవాడు కాదు. ఇదేనండి నన్ను మర్దిస్తున్న మహిషాసురం. పేరేమో లక్ష్మీకాంతం, మనసేమో చంద్రకాంతం, మనిషేమో సూర్యకాంతం. ఎంత భక్తో. ఏమండి మిమ్మల్ని ఎక్కడా? ఇక్కడే నీ వెనకాల. పాదాలకు నమస్కారం చేసుకుంటావా? అబ్బే కూర్చోబెట్టి సహస్రనామం చేద్దామని నీకేం చెప్పాను? రోజు శుభ్రంగా ఇనపెట్టిన చూడమని చెప్పానా? చెప్పావు కానీ పనికిరాని పెట్టా కదా వేస్ట్. ఆ మాటే అర్థన్నాను. తాళాలు లేనంత మాత్రానా పెట్టే పనికిరానిది అయిపోతుందా? మా నాన్నగారు ఈ ఇంటిని ఈ పెట్టని ఆయన గుర్తుగా నాకు ఇచ్చారు, దాన్ని కాపాడుకునే బాధ్యత నాకుంది. ఏమిటి అలా చూస్తున్నారు? పాదాలకు నమస్కారం చేస్తాను. అయ్యో రామా, నాకు కాదు మా నాన్నగారికి. మమ్మీ మరి కొత్త పిక్చర్ రిలీజ్, పట్నం వెళ్లి సినిమా చూసానా? ఒక్కదానే వెళ్తావా? పోనీ తోడుగానే వెళ్ళినా దడుచుకుంటున్నావు పిల్ల. ప్రతిదానికి తగుదనమ్మా అంటే వెంట పడతారు. మీరు సినిమాకి వెళ్తే మొక్కలకి నీళ్ళు ఎవరు పోస్తారు? నువ్వు రామచంద్ర గారు అమ్మాయిని తీసుకెళ్ళమ్మా. అలాగే మమ్మీ. ఏమండి పెరట్లోకి పదండి, పని ఉంది. ఇంతే ఈ జీవితము, చివరికి అంతా శూన్యము. కాంతం ఏమిటి? ఏమీ లేదు, పొద్దున్నీ ఏమిటో తెగ ఆకలిగా ఉంది. ఒక 5 రూపాయలు ఇస్తే అలా వెళ్ళి టిఫిన్ చేస్తా. ఆకలి వేస్తుందా? అలా వెళ్ళి ఒక రౌండ్ పేకాట ఆడొస్తారా? పెద్ద వేషాలు మాని లోపలికి వెళ్ళి చద్దనం తినండి. చద్దన్నం చద్దన్నం అట చద్దన్నం. నాకు అసలు ఆలోచనే రాలేదు, ఎంత మంచి ఐడియానో. కాంతం కాంతమే. ఏం లేదు, నువ్వు చెద్దన్నం అనగానే నాకు జలుబు చేసింది. పోనీ 1 రూపాయి ఇస్తావా, అలా వెళ్ళి ముక్కు పొడి తెచ్చుకుంటా. జలుబుకి కాఫీ పొడి మంచిదని రేడియోలో చెప్పారు. నిజమా? నిజమే. ముందు పని కానివ్వండి, డబ్బులు అగటానికి ఏదో ఒక సాకు. టిఫిన్ తింటానంటే చెద్దన్నం తినబట్టుంది, ముక్కు పొడవు కావాలి అంటే కాఫీ పొడి పీల్చబట్టుంది. విషానికి డబ్బులు అడిగితే విషం ఎందుకు, ఉరేసుకోమంటుంది. అవునా? కరెక్ట్ డాక్టర్ గారు, అదండి నా పరిస్థితి. ఇన్నాళ్ళు దానిలో మార్పు వస్తుంది కదా అని ఎంతో ఆశగా ఓపికగా ఎదురు చూశా. మార్పు రాకపోగా రోజు రోజుకి పెట్టలేకపోతుంది. దాన్ని భరించడం నా వల్ల కావటం లేదు. దయచేసి మీరే ఏదో మార్గం చూడండి ప్లీజ్. అంటే మీ భార్యను ఎదిరించే శక్తి సామర్థ్యాలు కావాలంటారు? చాలా అర్జెంటుగా కావాలి. సరే ఓ పని చేయండి. అదేమిటి? కుర్చీ కాదు, కాసేపు మీ భార్య అనుకో. మీరు తిట్టాలనుకున్న తిట్లన్నీ ఫ్రీగా తిట్టేయండి. ఇలా రోజు 1 గంట ప్రాక్టీస్ చేయండి, అది మొదటి స్టెప్. తర్వాత మీ భార్య ఎదుటి నిల్చోండి, కానీ ఆవిడ వంక చూడకండి. ఇంకో వేపుకు తిరిగి కళ్ళు మూసుకుని గడగడా తిట్టేయండి, ఇది 2వ స్టెప్. మరి 3వ స్టెప్? అదే ఈ మాత్రలు ఇస్తున్నాను. మరీ పిరిగితనం ఎక్కువైనప్పుడు ఈ మాత్రం ఇంగి గ్లాసులు పాలు తాగండి. 2 గంటల పాటు మిమ్మల్ని ఎవ్వరూ పట్టుకోలేరు. 10 మంది భార్యలకైనా జవాబు చెప్పే ధైర్యం మీకు వస్తుంది. డాక్టర్, పురుష జాతికి మీరు చేస్తున్న సేవలకి సహాయాలకి చాలా థ్యాంక్స్. టాటా. హలో, నా ఫీజు 200 ఇచ్చి వెళ్ళండి. విన్నావా డాక్టర్ గారి ఫీజు 200? ఏమేం జీవితంలో ఎప్పుడు నాకు 1 రూపాయి ఇవ్వకపోయినా నేనేమైనా అన్నానా? అవతల పెద్ద మనిషితో వ్యవహారం. నువ్వు నోరు మొయ్, ఇంకా ఎక్కువ మాట్లాడితే గొంతు పిసికేస్తా.
అదేం దొరకకూడదు. దొరికితే ఇంకేమైనా ఉందా? నా ఫీజు మాడిపోదు. అమ్మో దాహం, నీళ్ళు దొరికితే బాగు. ఉండరా, అసలే దయ్యంతో దస్తాడే పానకూల పుడకలాగా నువ్వు ఊరుకుంది. మంచి నీళ్ళు, థ్యాంక్ యూ. మాడిపోయింది. ఇంకెప్పుడు జీవితంలో దొంగతనం చేయను. నరుడా, నువ్వు ఊహించినట్టు నేను దెయ్యాన్ని కాదు. మరెవరు? అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదా? తెలుసా? తెలుసు. అల్లావుద్దీన్ నేను. నువ్వానా? అవును సుందర వదరా. ఏమిటో చెప్పు. ఈ ప్రపంచంలో ఇనపెట్టలు దొరికే గది దొంగలు నన్ను నెంబర్ వన్ చేయన్నా. అలాగే అన్నా, థ్యాంక్ యూ. ఏమిటయ్యా అలా దొరుకుతున్నాడు? జనం విషప్రయోగం చేసామంటారా? సార్, ప్రాణం పోయే ముందు అలాగే దొరుకుతారు. పోయే ముందు మా గ్రాండ్ ఫాదర్ కూడా. ఆపవయ్యా, అసలే సార్ లాకప్ ఆవిడకి భయపడుతుంటాను. ఆమెనేమి గొడవ? రైట్ చూద్దాం. ఒరే రంగా, నిన్నేరా? ఒరే రంగా, నీకోసం ఎట్టుగారు ఫీల్ అయిపోతున్నారా? లేవరా. ఒరే రంగా, లేవరా. ఎక్కడ ఆ దయ్యం? ఎక్కడ ఆ ధనం? ఎక్కడ ఆ ఇనపెట్టి? ఎక్కడ సార్? ఇనపెట్టి కావాలంటో విన్నారా? నుండవయ్యా. ఒరే రంగా, నేనేరా హెడ్ కానిస్టేబుల్ నాగభూషణాన్ని. ఇది 3 టౌన్ పోలీస్ స్టేషన్. ఒరే రంగా, నా పేరు సుబ్బారావు, నాకింకా పెళ్లి కాలేదురా. ఒరే రంగా, నా పేరు ముచ్చాలు, పెళ్లి అయిందిరా నాకు. నుండవయ్యా. ఒరే రంగా, ఎరా ఒంట్లో బాగుంటలేదా? అసలు ఏం జరిగిందంటే రాత్రి నువ్వు దొంగతనానికి ఇక్కడిగా వచ్చావు, బాగుండదని నిన్ను లోపల వేశారా. ఇది లాకప్ గదా? అమ్మో, ఈ లాకప్ గదిలో ఏదో ఉంది సార్. ఇలా కళ్ళు మూసుకున్నానో లేదో సార్, ఎక్కడికో వెళ్ళిపోయాను. అవును, సిద్ధాంతి గారు చెప్పారు ఇక్కడ వాస్తు బాగోలేదట. ఇక్కడ పాయసం తాగినా పాయసం అయిపోతుందట. ఇప్పటికీ ముగ్గురు పోయారు, నువ్వు నాలుగో వాడి అనుకున్నావు. కాస్త తప్పింది. సరే, వెళ్ళి పని చూసుకోండి. రైట్, నువ్వు కూడా బా. ఏమండే,
ఓ 100 ఉంటే ఇవన్నీ ఈసారి వచ్చినప్పుడు ఇస్తాను. 100 నీ బొంద, ఇదేమన్నా బ్యాంక్ అనుకున్నావా? లాభం లేదు. అయితే వెళ్ళండి. ఏ బయటికి వెళ్తే డబ్బులు లేదో బతకడం కష్టం అండి. అందుకని చెడ్డ చిక్కుచ్చిపోయిందిరా. ఈ విషయం బయట చెప్పమాక నా పరువు పోద్ది. అందుకే అన్నిటికి అలవాటు పడాలండి. మనతో పెట్టుకోకండి, ఫీజు మాడిపోద్ది. బాయ్. నా పేరు రేటా, ఉమెన్స్ కాలేజ్. నువ్వు ఏంటి నత్తా? అయ్యో, నా పేరు విష్ణువర్ధన్ రావు, పాలిటెక్నిక్. ఇదిగో ఆ చెవటలు తుడుచుకో, ఎవరైనా చూస్తే దొరికిపోతాం. అలాగే అలా కంగారు పడుతున్నా, అస్సలు అనుభవం లేదా? అయ్యో ఇదిగో బోరుగా ఉంది, రూమ్కి వెళదామా, సినిమాకి వెళదామా? రూమ్ అయితేనే బెటర్. అబ్బో గట్టివాడివే, డబ్బులున్నాయా? ఉన్నాయి ఉన్నాయి. అయితే ఆలస్యం దేనికి? ఆటో పిలు. ఆటో. ఇదిగో మా కాస్మెటిక్స్ కావాలి, కొని పెడతావా? అలాగే. థ్యాంక్ యూ. ఇదిగో నాకు బిర్యానీ కావాలి, కొని పెట్టవా? అలాగే. ఆటో. థ్యాంక్ యూ. తీసుకో. ఇదిగో ఆ సంత తిరగగానే ఎడమవైపు రెండో గుమ్మం, ఇద్దరం కలిసి వెళ్తే ఇంటి ఓనరు ఏడుచేస్తాడు. అందుకని ముందు నేను వెళ్తాను, ఆ తర్వాత 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి నువ్వు వచ్చేసాయి. సుబ్బలక్ష్మి మొగుడికి స్వాగతం, మా మంచి మావకి సుస్వాగతం. అవును, నువ్వా ఏంటి? నేనుగాక ఇంకొక ఆడది నీ ఒంటి మీద చేయగాని వేసిందో దాని చేతులు విరిచేసి పొయ్యిలో పెడతా. డ్యూటీకి వెళ్ళింది, ఇంకా రాలా. ఎవరు బాబు అది? ముసలిదాన్ని, పైగా గుడ్డిదాన్ని. కాస్త ఆ వైపుకు దిగబెడతారా, మీకు పుణ్యం ఉంటుంది. రండి బామ్మగారు, నేను హెల్ప్ చేస్తాను. రండి. జాగ్రత్త బామ్మగారు, ఇలా పక్కగా వెళ్ళండి. చాలా సంతోషం బాబు, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. అవును, ఏంటి అలా ఉన్నా? ఒంట్లో బాగాలేదా? అయ్యయ్యో మొహం చూడు ఎలా వాడిపోయిందో. ఇలా రా, నా ఒళ్ళో పడుకో. పడుకో పడుకో అంటుంటే అమ్మో సినిమా తిను, నేను చూడకూడదు. పాపిస్తుదాన్ని పాపిస్తుదాన్ని, ఆ ఆలోచనే పోలేదు. నీకోసమే తెచ్చాను బిర్యానీ, ఉండు తినిపిస్తాను. అమ్మో బిర్యానీయే, అయితే నేను కళ్ళు తెరవచ్చా? నువ్వా చిన్న, ఏంటి కళ్ళు మూసుకున్నావు? అయినా ఏదో పక్కింటి కుర్రాడివి కదా అని చనువిస్తే ఎప్పుడు పడితే అప్పుడు రావడమేనా? నాకేం తెలుసు మీరు పొద్దున్నే ప్రోగ్రామ్ పెట్టుకుంటారని. నాకు కొంచెం బిర్యానీ పెట్టవా? ముందు బావ తినాలి, తర్వాత మన ఇద్దరం. నువ్వే, నువ్వు నాకు మొగుడివి కదా, ఈ నాకు తమ్ముళ్ళ అంటాడు, మరాడికి నువ్వు బావ్వే కదా. నాకు చిర్రెత్తించకు, ఫీజు మాడిపోద్ది. అయినా నేను నీకు మొగుడు ఎవరు చెప్పింది? ఒకళ్ళు చెప్పేది ఏమిట్రా, మొదటి నుంచి అనుకుంటున్నదే నువ్వు సుబ్బలక్ష్మి మొగుడివని. అవునవును. ఇంకా బిర్యానీ తిందావా? బా నాకు వద్దురా. ఏంటద్దు, బిర్యానీయా నేనా? రెండును చూసావా చూసావా నానమ్మా, వాడేమంటున్నాడో.
ఆడు తమాషాగే అంటాడే అమ్మా. నువ్వు కూడెట్టు. ఆ నీ నోరారా నేను సుబ్బలక్ష్మి మొగుణ్ణి అనమను, అప్పుడు నేను పెడతాను. ఒకసారి అనరా, పాపం ముచ్చట పడుతుంది. ఒక్కసారి అనుకురు, హాయిగా బిర్యానీ తిందాం. మీతో నా ఫీజు మాడిపోతుందా? సరే, నేను సుబ్బలక్ష్మి మొగుణ్ణే. ఆహా, ఓహో, నా బంగారు మావ, నా వరాలు మావ, ఈ మాటే నాకు చాలు మావా, బిర్యానీ తిను మావా. జయంబు నిశ్చయంబురా, భయంబు లేదురా. లోపలికి వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళావా నిలదీస్తుంది. ఏం చెప్పాలి? డాక్టర్ చెప్పిన మొదటి పాఠం అమలు చేస్తే ఎలా ఉంటుంది? అంతం కాసేపు నేను కుర్చీ అనుకుంటానే. నోర్మోయ్, ఎక్కడికి వెళ్ళావని అడుగుతున్నావా? నువ్వెవరైనా అనడానికి నేను మొగుణ్ణి, నా ఇష్టం. నువ్వేందే పోడి, నా ఇష్టం వచ్చిన చోటు వెళ్తాను. నేను రావాలి అనుకున్నప్పుడు వస్తాను. మధ్యలో నువ్వు మాట్లాడతావేంటి? సాట తీస్తా. ఏ ఎక్కువ మాట్లాడుతున్నావు. అమ్మగారు, ఏమిటి ఏమిటా కన్నారు? త్వరగా రండమ్మా, కింద అయ్యగారు పిచ్చి పట్టినట్టు అరుస్తున్నారు. పైగా కుర్చీలని వాటిని తంతున్నారు. ఏమిటి కుషా? నోర్మోయ్, చంపేస్తా. రాక్షస మహో నువ్వును నిన్ను. ఇదిగా మీరున్నాడు, ప్లీజ్ మీరు వదలండి. మీకు తెలియదు, మీరు అడ్డం రావద్దు. ఏమిటి మాటకి మాట సమాధానం? చంపేస్తా. ఎక్కువ మాట చేస్తూ ఉన్నాం. ఏమిటా పిచ్చి నవ్వు? కొద్దటి నుంచి కనపడలేదు, ఎక్కడికి వెళ్ళారు? అది 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 ఏమిటా విధవేషాలు? వస్తారా లేదా? మిమ్మల్ని అయ్య గారికి ఏదో అయిపోయిందమ్మా, డాక్టర్ గారికి చూపించండమ్మా. నాది కార్ షో కౌంటే, కలవరాడు వచ్చింటే షో నాది. కావాల్సిన ముక్కలు మనకి ఎప్పుడు పడి చచ్చాయి కనుక. ఇదిగో అగర్వాల్. వస్తున్నాం భాయ్. ఈ రింగ్ తీసుకో, త్వరగా డబ్బి. క్యాష్ రెడీగా ఉందా లేదా? త్వరగా ఇవ్వు. క్యాష్ రెడీ అయినా ఏంటి భాయ్? మీలాంటి వాళ్ళ ఆటకి అంతరాయం రాకూడదనే మాది తాకట్టు ఆఫీస్ మొబైల్ ఆఫీస్ గా మార్చింది. ఇదిగో 500. 500? తొలగ ముంగరానికి 500 ఏమిటయ్యా? ఇంకా వంద. మీరు 2 రౌండ్లు ఆడండి, మళ్ళీ 500 ఇస్తాం. ఏమండి అగర్వాల్ గారు? అరే ఏంటి భాయ్, ఏం కావాలి? వాచి ఉంచుకొని 100 రూపాయలు ఇవ్వండి. మేమున్నదే అందుకు. ఏం బాబు, ఎంతవరకు వచ్చావు? ఏమండి జోగినాథన్ గారు, ఒక చేయి చూస్తారండి. డబ్బు లేదని ఏం కంగారు పడకండి. ప్రపంచ బ్యాంకు లాంటి అగర్వాల్ గారు మన పక్కనే ఉన్నారు. ఏమిటి జోగినాథం గురించా? అతని దగ్గర మొలతాల్లో ఎర్ర కాని తప్ప ఏం లేదు. హలో, ఇప్పుడు అది కూడా లేదు. కొట్టండి. ఏమయ్యా జోగినాథం, ఇది ఏమైనా బాగుందా? అవసరమైనప్పుడల్లా కాళ్ళ పడేపడి డబ్బు తీసుకున్నావు. తడిసి 30 వేలు అయింది. ఇదిగో అంటా అదిగో అంటా, ఇక నా వల్ల కాదు, నీ భార్యకి చెప్పేస్తాను. కాస్త ఊపిరి పట్టండి, త్వరలో ఇచ్చేస్తాను కోటరెడ్డి గారు. ఎలా ఇస్తావయ్యా, ఎలా ఇస్తావు? ఉద్యోగం వ్యాపారమా? పోనీ లాటరీ తగిలినట్టు కలవని వచ్చిందా? మీ పేరు? జోగినాథం. ఇంటి పేరు అవసరాల. ఇతను చాలా గొప్ప జాతకుడండి. ఆ రౌండ్ ఫేసు, వెడల్పు కళ్ళు, ఆ ముక్కు. అవును, మీ ఇంట్లో తూర్పు వైపు గదిలో ఏదైనా పురాతన వస్తువు ఏదైనా ఉందా? ఉందండి, మా మామగారి కాలం నాటి పాత ఇనపెట్టె ఉంది. అయితే అది ఓపెన్ చేసేందుకు చాలా తీసులు మాత్రం లేవు. అది అది సంగతి. దాంట్లో నీకు కావలసిన నిధి ఉంది. ప్రపంచంలో ప్రతి మనిషి కోరుకునే సంపద అందులో దాగుంది. అది నీకు దక్కిన నాడు ప్రతి ఒక్కరూ నీకు పాదాభివందనాలు చేస్తారు. నీ జాతకమే మారిపోతుంది. నా మాట తప్పితే నా విద్య పైన ఒట్టు. ఏసీ రీడింగ్ ప్రసాద రావు మాటకి తిరుగులేదు. ఇంకా అలసిందానికి వెళ్ళా పని చూడండి. దీన్ని
ఏమంటి మళ్ళీ కొత్త నాటకం? నాటకం కాదు కాంతం, మన ఎనపెట్లో బోల్డ్ అంత సంపద ఉందట. ఒకతను నా మొహం చూసి జాతకం చెప్పాడు. నీ మొహం చూసి మా నాన్న నాకు ఇచ్చిన ఇనపెట్టె గురించి చెప్పాడా? ఎవడా వెదవా? అలా కుటిపారేకే త్వరగా తలాలు పట్టరా, ఒకసారి తీసి చూస్తే తెలిసిపోతుందిగా. కుదరదు. ఏ ఎందుకని? ఈ ఇనపెట్టె తెలిస్తే మన ఇంటికి అరిష్టం అని మా నాన్న చెప్పాడు. అంచేత దీని తాళాలు కాసి వెళ్లి వదిలేసి వచ్చాడట. నిజంగానా? నిజంగానే. పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి పెరట్లోకి పదండి, మీతో పని ఉంది. ఇనపెట్టెని ఇంట్లో పెట్టి దాని తాళూకు తాళాలు కాశీలో వదిలేస్తావా మామా? ఇదే నా పెద్ద మనిషి తరహా? అంటే తాళాలు లేకపోతే ఇనపెట్టె తెరవలేననే ఉద్దేశం? చూస్తుండు, చూస్తూనే ఉంటావుగా. నీటికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా, నీటికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా, పదరా ముందుకు పదరా. అరే బండిని కాప్ చేశాడు. అవును, బండిని కాపావా? ఆ ముసల్దాని పాట విని గుర్రానికి గుండెపోటు వచ్చింది. వాళ్ళకు కూడా గుండెపోట చిత్రంగా ఉంది. సర్లే, నేను ఇక పాట పాడను కానీ నువ్వు వెళ్ళి ఓ బీడి కట్ట పట్టరాపో. బీడి కట్ట? నాకు బ్లేడ్ కావాలి. గుర్రానికి గుండు జబ్బు మాటేమో గాని నాకు మాత్రం గుర్రపు వాతం వచ్చేటట్టు. ఇదేవి సెటప్పురా బాబు? ఆ సెటప్ తర్వాత చెప్తాను. తొందరగా వెళ్ళరా. బీడి కట్టాను, ఓ బ్లేడ్ కట్ట ఇవ్వయ్యా. అమ్మో నా గుర్ర బండేది, అమ్మో నా గుర్ర బండేది. ఎవరు? నిక్షేపం లాంటి ఇనపెట్టని బతలు కొడుతున్నారు ఏమిటండి? మీకేమైందండి? అది కాదు కాంతం, అలా ఆరోకు పశువులు జరుచుకుంటాయి. అసలు ఏం జరిగిందంటే గొట్టం లేదు. చేస్తూ గొట్టం పట్టుకుని లేదు అంటారు ఏమిటండి? అయ్యో భగవంతుడా, ఈయనకేదో అయిపోయింది. అమ్మో అలా ఆరవద్దని చూస్తుంటే గొట్టమే నా ప్రాణము, గొట్టమే నా దైవము, గొట్టమే నా ప్రాణ. రేయ్ నువ్వు ఇక్కడే ఉండరా, సంగతి ఏంటో తెలుసుకుని వస్తాను. అలాగే గురు. నమస్కారం సార్. ఏరి గారు పిలిపించారు, పైగా అర్జెంట్ పని అన్నారంట, ఏదైనా బీరో ఓపెన్ చేయాలా? అలా నిలబడు, ఎస్ఐ గారు వేరే కేసు ఇంట్రాగేషన్ లో ఉన్నారు, వచ్చాక ఏం ఓపెన్ చేయాలో చెప్తారు. అవతల నాకు అర్జెంట్ పని ఉంది, తొందరగా రమ్మని చెప్పండి. ఎరా ఒళ్ళు కొవ్వెక్కిందా? ఇది పోలీస్ స్టేషన్, అది గుర్తుపెట్టుకో. అయితే ఏంటండి, తప్పు చేస్తే అట్టగు తప్పదు, ఇప్పుడెందుకు భయపడాలి? అయినా నేను చేసిన తప్పు ఏంటండి? మారువాడి ఇంట్లో ఇనపెట్టి బదల కొట్టడం. మారువాడి ఇంట్లో ఇనపెట్టా? అదే, అది మనకు తెలియదండి. ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు అదే మాట అంటారు. ఆ సెల్లో ఉన్న ఆడదే అదే మాట అంటుంది, విను. నాకేం తెలియదు సార్, ఆ పోలీస్ ఎవరు తీసారో నాకు తెలీదు, నేను అలాంటి దాని కాదు సార్. అలాంటి దానివి కాదా? మరి ఎలాంటి దానివి? నిజం చెప్పమ్మా. నేను చెప్తున్నా నిజమే సార్, నాకేం తెలియదు సార్. నీ మొగుడేం చేస్తుంటాడు? వాడు లారీ డ్రైవర్ బాబు, లోడ్ తీసుకుని బెంగళూరు వెళ్ళాడు. వాడికి తెలిసి నన్ను చంపేస్తాడు బాబు. వాడికి తెలియదు, ప్రామిస్. నాకేం తెలియదు సార్. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరికి ఏమీ తెలియదు, కానీ మేమున్నాగా అన్ని నేర్పుతాం. కమాదేవన్యాయ బాబు, నేను అలాంటి దాన్ని కాదు, అరువుగా బతికేదాన్ని, నన్ను వదిలేయండి బాబు. అరువకు నేనున్నాగా, నీకేం భయం లేదు. నిన్నెవడరా లోపలికి రానిచ్చింది, పో బయటికి. నాతో పెట్టుకో, ఫీజు మాడిపోద్ది, మర్యాదకి ఏమైనా వదిలిపెట్టు. నువ్వెవడరా నాకు చెప్పడానికి? నా ఇష్టం. ఇష్ట ఇష్టాలకి ఇది నీ ఇల్లు కాదు, ఈవ నీ పెళ్ళము కాదు, వదులుతావా లేదు? వదలను. నువ్వు రావే. Come on.
ఇంటి కథని నువ్వు మిడిసి పడితే ఇట్టాగే ఫీజు మాడిపోద్ది. జాగ్రత్త. అక్క అక్క, రంగడికి దెబ్బలు తగిలాయి. బ్లడ్ బ్లడ్. రంగడికి దెబ్బలా? నిజమా? అవును. ఒట్టు ఏడ్రా వాడు, ఎక్కడున్నాడు? అసలు ఏమైంది? అడుగు, వస్తున్నాడు, చూస్తే చంపేస్తాడు. అయ్ బాబోయ్. అయ్యయ్యో, ఎన్ని దెబ్బలు, ఎంత చేసుకున్నా సచ్చినాడు. ఎవడ్రా ఆ ఎస్ఐ? పోలీసులతో గొడవ పెట్టుకున్నావా? గొడవ కాదు, గొడ్డలుంటే నరికి పారేసావు బద్మాష్. అబ్బో, పెద్ద హీరోలా వెళ్ళి తన్నులు తినొచ్చావన్నమాట. కాదు, ఆయన మట్టి కరిపించేశాడు. ఆహా, ఏం ఫైటింగ్, ఏం ఫైటింగ్. చిరంజీవి లెవెల్లో చెడుగుడాడేశాడే. రంగా, ఒరే రంగా, అసలు ఏం జరిగిందిరా? ఏంటే జరిగేది? కూటికి లేక జేబులు కొడితే మనం దొంగలమంట దుర్మార్గులమంట. కానీవాడు కాకి పట్టలు వేసుకుని జీతాలు తీసుకుంటూ వాడుకూతులను పాడు చేస్తే అది నేరం కాదంట. అయినా ఎవరికి పట్టంది, నీకెందుకంట? ఎక్కువగా మాట్లాడితే ఫీజు మాడిపోద్ది. ఆడికి చిన్నతనంలో నేనే చెప్పానే సుబ్బులు, అన్యాయంలో కూడా న్యాయం, పాపిటి బతుకులోనైనా కాతంత జాలి ఉండాలని నేనే చెప్పానే. వంటరాడదని పట్టుకున్న ఎస్ఐ గాడు రెచ్చిపోయి పిచ్చి వేషాలేస్తంటే చూస్తూ ఊరుకోలేక రంగంలోకి దిగా. వాడి ఫీజు మాడిపోయి. ఒరే రంగా, నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉందిరా. ఎప్పుడో చెప్పిన మాట గుర్తు పెట్టుకుని ఒక ఆడదాని బతుకుని కాపాడావు. అబ్బా, నాకెంతో సంతోషంగా ఉందిరా రంగా. నువ్వెంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా? అయ్యో, సుందర వదనుడు. ఏంటి, ఫీజు మాడిపోద్దా? మాడిపోని. కడుపును పుట్టిన బిడ్డలే ఈ రోజుల్లో మాట వింటం లేదు. అలాంటిది మా రంగగాడు నా మాట వింటున్నాడంటే. ఏంటి అన్నావు? మళ్ళీ అను, కడుపున పుట్టిన బిడ్డలా అంటే? అబ్బే, అది కాదురా నా ఉద్దేశం. నువ్వేదో దాస్తాను. చూడమ్మా, మనం తెల్ల బట్టలు కట్టుకుని తిరిగే పెద్ద మనుషులం కాదమ్మా. అబద్ధాలు చెప్పుకోవటానికి మనం మామూలు మనుషులు. దొరికింది నిజాయితీగా పంచుకుని బతికే వెర్రి వల్ల. చెప్పమ్మా, నిజం చెప్పమ్మా. నాకేం తెలియదు బాబు. అమ్మా, చెప్తావా లేదా? పోని నా కళలోకి సూటిగా చూసి ఒక్క మాట చెప్పమ్మా, నన్ను కన్నది నువ్వేనా? కాదు. అయితే నేనెవరిని, నన్ను కన్నవాళ్ళు ఎవరు? తెలీదురా రంగా, ఇన్నాళ్ళుగా దాచిన ఈ నిజం ఏదో ఒక రోజు నీకు చెప్పాల్సి వస్తుందని అనుకుంటూనే ఉన్నా. నువ్వు నా కన్న బిడ్డవి కాదురా, దొరికిన బిడ్డవి. ఆ రోజు రాత్రి నేను నా పెనివిటి కలిసి ఒక ఇంట్లో కన్నం వేయడానికి వెళ్ళావు. నువ్వు గుళ్ళో కూర్చునుండు, నేను ఆ ఇంటికి వెళ్ళి పని పూర్తి చేసుకు వస్తాను. జాగ్రత్త. గుడిలో దొరికాడు దేవుడిచ్చిన బిడ్డ. ఇదిగో ఏమయ్యో? ఏంటి గొడవ? పసికందు గుడిలో దొరికాడు, పాపం ఎవరి బిడ్డో మర్చిపోయి ఉంటారు. ఈ మొహం ఎంత మర్చి మరిపోలేనా? పిల్లల్ని మర్చిపోరే, కావాలనే వదిలేసి ఉంటారు. అయితేనే మనం తీసుకుపోదాం. అంతనా? మనతోటే ఉంటాడు. ఉంటాడు ఉంటాడు, మనతో పస్తులు కూడా ఉంటాడు. మనకే తినటానికి తినలేదు అని ఎందుకు వచ్చిన గొడవే? ఆ గుళ్ళోనే వదిలేద్దాం, తెల్లారి ఎవడో ఒకటి చూసి తీసిపోతాడు. నా మాట వినండి, పాపం పసికందండి. ఎవరికా, నీకు పిల్లలంటే అంత సరదాగా ఉంటే స్వయంగా నువ్వే కను. నీకు ఆనందనా? అంతేగాని ఇలా దొరికిన వాడిని అలా పెంచుకోవడానికి మనం ఏం జమీందారం కాదు. నోరు మూసుకుని పద. ఏమయ్యో, ఆగవయ్యా. ఏమయ్యా పసికందయ్యా? ఏంటే అసలు నీ వాళ్ళ ఆపవా? అసలు వాళ్ళే వదిలేస్తే మనకెందుకు వచ్చింది తద్ది? ఏమయ్యా, నా మాట వినయ్యా. పసిబిడ్డ వీళ్ళ దుంపా తడ కనేసి పుట్ల వదిలేస్తారా? రే ఆగండి రా.
పెళ్లికేడు తుక్కి వెళ్ళిన సంగతి వెళ్ళినట్టు నిన్ను తీసుకురావటం నాది బుద్ధి తక్కువ. బుద్ధి లేదురా నీకు, పసికొందని జాలి కూడా లేకుండా గుడ్లో వదిలేస్తావా? ఆడదానికి నీకైనా జాలి ఉండాలి కదమ్మా. అబే ఆడసలు మా పిల్లాడు కాదు బాబు. చెప్పవే కాదా? అంటే నా పిల్లడా? నేను కళ్ళారా చూసా, దబాయించావంటే బొక్కలో తోసి ఎముకలేర కొడతా. ఎంత తీసుకో. నీ చెబుతున్నది నిజం బాబు. ఆడు మూసాయి, నో రిపేవంటే నోటొక్క కేసుల్లో ఇరికించి పారేస్తా. నేను ప్రతిరోజు వచ్చి పిల్లాడిని చూస్తుంటా, పిల్లాడు కనిపించలేదో నిన్ను మూసేస్తా. జాగ్రత్త వెళ్ళండి. రోజు నుంచి నువ్వు నా బిడ్డవయ్యావురా, అది జరిగింది. బలబలే అంటే వీడు గాలికి దొరికిన గాలిమావ అన్నమాట. ఎక్కువగా మాట్లాడితే ఫీజు మాడిపోద్ది. నాకెవరు లేకపోవడం అంటే ఈ ముసల్దే మా అమ్మ కదే. అవునరా, అంతా విని నువ్వు గొల్లుమని సినిమాలో ఏడుస్తావు అనుకున్నానరా. ఏడవటం దీనికి, చాలి తెలియ నా తల్లి కన్నా ప్రేమగా పెంచిన నువ్వే గొప్పదానివి. నువ్వంటే నాకు చాలా. మరి నేను అవసరం లేదు పాపం. ఆశ, నేనెక్కడికి పోను, నీ వెంటే ఉంటాను. నిన్ను మంచిగా చూసుకుంటానరా. వాడు రంగడు కాదు, సుబ్బలక్ష్మి మొగుడు. మళ్ళీ రికార్డు ప్రారంభించినారు దేవుడు. తప్పకూడదు. కొత్తగా తలం కొన్నాం కదండి, సంతకం పెట్టించడానికి తీసుకొస్తే నొప్పులు మొదలైనాయండి. ఏంటే అలా సోలిపోతావు ఏంటే? పద డాక్టర్ బాబు గారు వచ్చారు. పద నెమ్మది నెమ్మది నెమ్మది. పద వెళ్ళి ఆ గదిలో తొంగయ్యా, డాక్టర్ బాబు గారు చూస్తారా. ఏంటండి అంటే డాక్టర్ అమ్మలో నరసమ్మలు లేరా ఏంటి? ఇప్పుడు మీరే పోతారా? వద్దు వద్దు వద్దేటండి. వద్దంటే ఆగిపోద్దా ఏంటి? అయినా నా పెళ్ళం నీళ్ళడతానంటే మీరు వద్దంటారేటండి. అది ఇక్కడ నరసమ్మ లేరు, వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అరుగో నరసమ్మలు వచ్చేసారు. హలో డాక్టర్. హాయ్ బాబు. త్వరగా వెళ్ళండి, లోపల భారీ నొప్పులు పడిపోతుందండి. వద్దు వెళ్ళిపోదాం. పురుడు పోస్తే పుణ్యం వస్తుంది. కంగారు పడకు, నువ్వు ఇక్కడే డ్యూటీ చేస్తుండు, మేం చూస్తాం. అది కదమ్మా. అమ్మా అమ్మా ఉండు ఉండు. ఏంటంత కంగారు పడిపోతారు? దాని ముగ్గురు నేనా మీరా? ఇదిగో ఎక్కువగా మాట్లాడుకుంటే ఫీజు మాడిపోద్ది. బజార్కి వెళ్ళారు అరటిపళ్ళు పడకరాయలు. ఎలా ఏంటి అరటిపళ్ళ? అరటిపళ్ళకి నా పెళ్ళం పురుడికి ఏంటండి సంబంధం? ఏంటి తమాషాగా కోపంగా చూడకాయ బాబు, వెళ్తా. కూర్చుంటాడు ఈడి పనిగా. ఇప్పుడు చెప్తా దాన్నన్నా. డాక్టర్ గారు మేకమిన్ చెల్లిపోవడం మంచిది.
అరే రంగా ఆడబిడ్డ పుట్టిందిరా ఏంటర్పు ఫీజు మాడి పెట్టాడు అత్త కట్టుకొచ్చావు అది కదయ్యా అంత బెరువాని చిటికలు తెరిచి పారేశావు ఏమిటా రహస్యం అది వృత్తి రహస్యంలో చెప్పకూడదు అయినా ఇలాంటివి ఏవైనా సరే చిటికలు తెరిచేయగలను నిజంగానా అబ్బే ఆపద్దాం మొహనుడు మొహం ఇంతకే ఎవరు నువ్వు ఏలేదు నాకు సహాయం చేసి పెట్టాలి మీ ఇంట్లో ఏమైనా ఓపెన్ చేయరా పాతకాలం ఏమైనా పెట్టా కాలాలు పోయినాయి నా భార్యకు తెలియకుండా ఆ బీరువా తెరవాలి పదివేలు ఇస్తా పదివేల ఒరే రంగా ఏమిట్రా అబ్బే ఏలేదమ్మా మీ పని త్వర కానీ వెళ్ళిపోదాం పదివేల సరిపద వెళ్ళాం అబ్బే ఇప్పుడు కాదు రేపు రాత్రి సరిగ్గా 12 గంటలకి పెళ్ళాల పాలెంలో పెద్ద మేడ పెరట్లోకి రా ఆ తర్వాత ఏం చేయాలి అన్న ప్రోగ్రాం నేను చెప్తా గేదెని తాకట్ పెట్టి పేకాట్లో కూర్చున్నావు ఇప్పుడు నువ్వు గాని ఓడిపోతే నాది జాతకం గోల్మాల్ అవుతాది ధైర్యంగా ఉండవయ్య అగర్వాలు గెలుస్తాయో జోగినాథం స్మోకింగ్ చేస్తున్నావు సింగింగ్ చేస్తున్నావు దిల్ ఖుషీగా ఉన్నట్టుంది పైసలు గానీ వచ్చినాయా వచ్చినాయండి అసలు వాళ్ళ నుంచి మన జాతకం మారిపోయింది అగర్వాల్ గారు పుష్కలంగా డబ్బు పగలు రాత్రి పేకాట నిజంగానా నిజంగానే ఏంది మనం పట్టుకుంటే బంగారం ముట్టుకుంటే జోకరు నీకు ఇప్పుడు జోకర్ కావాలంటేగా ఉండు చూసుకో అదిగో జోకరు ఎట్టుకో షో చేసుకో ఏంటి ఓడిపోయినావా ముందే ఏడ్చావుగా ఓడిపోయాను అట్లయితే నాది నసీబ్ గోల్మాల్ అవుతుయా మరి గేదె సంగతి ఏంటి రెండు రోజుల్లో తీసుకెళ్తానేవయ్యా బాబు అయితే 2 రోజులు నాది ఇంట్లో ఉండాలా గేదె అక్కర్లేదు ఊరంతా ఊరే గేదెక్కి అరే రా సరిపోయే తాళం చెప్పేటి తొందరగా తీ ఏంటా తొందర కొంచెం సైజ్ చూసుకొని ఇస్తావా గడియారం అయ్యా గడియారమా అడావుడి మేళం ఉంది త్వరగా మొదలెట్టు పలుగు పారాలాంటివి అని కావాలా నీళ్లు కావాలి నీళ్లు కావాలా దేనికి నీ అబ్బా నీళ్లు దేనికి ఎందుకంటే అరుస్తావు తెస్తాగా అందరిలే వెళ్ళిపోయావనుకుని పెరక్క వెతికొచ్చా ఇదిగో మంచి నెల్లు తాగు త్వరగా ఎవరా బంగారమ్మ నీ కూతురా చెక్క అది మా ఇంట్లో పని మనిషి పేరు దుర్గా పని మనిషి పేరు దుర్గా నా పేరు రంగ దుర్గా రంగ రంగ దుర్గా దుర్గా
ఇదిగో ఏమిటా నీళ్ళు అమ్మటం నీవల్ల కాదా ఆ పెట్టె ఇట్లే తెరిచేస్తాను గొప్పలు చెప్పావుగా చెప్పాను కానీ ఇప్పుడు ప్రోగ్రామ్ మారి అంటే ఆ లాకర్ తెరుచుకోవాలంటే కనీసం 2 నెలలు అనపడుతుంది పగలు రాత్రి దాన్ని నేను ఫాలో అవ్వాలి నా మనసు దానికి చెప్పాలి దాని మనసు నేను తెలుసుకోవాలి రెండు మనసులు కలవాలి అప్పుడు కానీ లాకర్ తెరుచుకోవాలి ఇదిగో నీ మనసు గోలేందు కానీ ఒక్కటి మాత్రం నిజం ఏంటది నా మనసు పారైపోయింది ఒక్క ముక్క అర్థమైతే లాకర్ మీద ఒట్టు నువ్వు ఎక్కడండి వస్తున్నా గూర్ఖా వస్తేను ఆడే వస్తాడే అనవసరంగా దిగులు పడక వస్తాడు వస్తాడు మొన్న పోలీసులతో గొడవ పెట్టుకున్నాడా మళ్ళీ వాళ్ళు వచ్చి తీసుకుపోయారో ఏమో అడుగు వచ్చేసాడు ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళావు మేమంతా ఎంత భయపడ్డావో తెలుసా భయమా దేనికి ఆడపిల్లలు ఎవరైనా ఎత్తుపోయారా అబ్బో మోహన్ చూడు మోహన్ ఆడోళ్ళు కాదు ఆ పోలీసు వాళ్ళు మళ్ళీ తీసుకెళ్లి ఎరగబడొస్తున్నారేమో అని ఏట్రా నైట్ డ్యూటీ చేసావా అబ్బే కాదే రాత్రి ఆ ఊళ్ళో అసలు విషయం చెప్తే మేము వెంటొస్తా ఉంటారు డేంజర్ అబ్బే రూట్ లేదు గిట్ లేదమ్మా రెండు ఆట సినిమాకి వెళ్ళి మన రాముడు గారు లేడు వాడి ఇంట్లో తొంగని వస్తున్నాడు అమ్మ స్నానం చేసి వస్తానే వచ్చేసాడు ఆడు చెప్పిందంతా నువ్వు నమ్మావా నేను నమ్మను నాకేదో అనుమానంగా ఉంది అమ్మయ్యా అందరూ వచ్చేసారా ఏమీ లేదు నా కాబోయే అల్లుడి గురించి చెప్దామని ఇదిగో ఇప్పుడే ఉత్తరం వచ్చింది ఆ కుర్రాడు అమెరికాలో పెద్ద డాక్టరట అమ్మాయిని చూడటానికి ఇండియా వస్తున్నాడు మీ బంధువులా అండి బంధువులు కారు ఆ కుర్రాడి తల్లి నా ఫ్రెండ్ కనకం అక్కడ ఫ్రెండ్స్ అట కుర్రాడు బుద్ధిమంతుడు ముందు అబ్బాయిని అమ్మాయిని ఒకరినొకరిని అర్థం చేసుకోమను ఆ తర్వాత వాళ్లతో మాట్లాడతాను అంటూ రాసింది వెంటనే సమాధానం కూడా రాయమని రాసింది అయితే అమెరికాలో 2 నెలలు ఉంటాడండి నెల కాకపోతే 2 నెలలు ఉంటాడు ఏం పోయింది అబ్బాయి ఒప్పుకోవాలి కానీ ఇక్కడే ప్రాక్టీస్ పెట్టించను నేను మీ ఇంటికి వచ్చా మా ఇంటికా ఏమిటి సంగతి అది ఏమిటి సంగతి ఏం లేదు మళ్ళీ ఒకసారి చూసిపోదామని చూసిపోదామనా చూసిపోవడానికి నువ్వేమన్నా నా కజిన్ బ్రదర్వా సరే గాని మొన్న ఏం చెప్పావు ఏం చెప్పాను మా ఇంట్లో ఆ లాకర్ తీయాలి అంటే 2 నెలల పాటు మా ఇంట్లో ఉండి ప్రతిరోజు గమనించాలి అన్నావు కదూ అవును ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు నా భార్యకు అనుమానం రాకుండా నిన్ను మా ఇంట్లో ఉంచుకునే ప్లాన్ ఒకటి ఆలోచించా నిజమా ఎలాగా చెప్పండి 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 ఇదిగో రంగా మా ఇంటికి త్వరలో అమెరికా నుంచి ఓ కుర్రాడు వస్తున్నాడు సపోజ్ వాణ్ణి రాకుండా చేసి వాడి స్థానంలో నిన్ను తీసుకెళ్లి పెట్టాననుకో ఎలా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటది ఇక చూసుకో నేను రెచ్చిపోతాను ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ఆ పనిలోనే ఉంటాను అవును వాణ్ణి రాకుండా ఎలా చేస్తారు దాంతే ఉందయ్యా వెరీ సింపుల్ చైనాలో మా చిన్నాన్న కొడుకొకడు అక్కడికి రమ్మంటూ ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నారు నేను ఫ్యామిలీ మొత్తం కలిసి చైనా టోక్యో జపాన్ మీదుగా ఆఫ్రికా చేరుకొని అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ చేరుకుంటాం అందుకు 6 నెలలు టైం పడుతుంది అంచేత మీరు రమ్మని చెప్పి రాసిన దాకా నువ్వు రావద్దు అని ఓ లెటర్ రాసి పారేశాననుకో అక్కడ వాడి ఫీజు మాడిపోద్ది ఏంటదే అదలా ఉంచు నేను ఎలా రావాలో చెప్పు అది నేను చెప్తా గానీ ఇదిగో నేను నీకు ఒప్పుకున్న అమౌంట్ మొత్తం 10,000 గుర్తుంచుకో ఆ తర్వాత తేడా రాకూడదు 5,000 చాలు గానే అసలు ఎప్పుడు రావాలో చెప్పు ఇది భారతదేశమేనా ఏం లేదు ధరలు అమాంతం పడిపోతుంటేను డౌట్ వచ్చింది అదంతేలే ఇదిగో ఇక్కడే ఉన్నా నీ వెనకే మగాళ్ళు ఉండాల్సింది పెళ్ళాల వెనకాల కాదు ముందుకు రండి పూలదండలు వచ్చాయా అన్నీ వచ్చాయి గానీ నువ్వు ఊరినే కంగారు పడి బీపీ పెంచుకోక వీడు ఇంకా రాలేదేంటి ఎవరు అదే మన మున్సిఫ్ గారు మున్సిఫ్ గారు ఇదిగో వచ్చేసానమ్మా అమెరికా అబ్బాయి మన ఊరు వస్తున్నాడంటే అన్ని ఏర్పాట్లు చూసుకోవద్దు అబ్బాయి ఇక్కడ ఉన్నంత కాలం పాలు పెరుగు కూరగాయలు అన్ని నేనే పంపిస్తాను ఇంతకీ 8 గంటలకు వస్తాడు హైదరాబాద్ నుండి కార్లో రావాలి 10 ఇంటికల్లా వస్తానని 10 కాదు 9 తెలుసులేండి అదిగో కారు వచ్చేస్తుంది
అమెరికా నుంచి వస్తున్న వెధవి. ఓ మంచి సూట్ కేసు తెచ్చుకోవచ్చుగా, వెధవి డ్రంక్ పెట్టాను మూను. టైం సరిపోలేదు, కొని లగెత్తుకి వెళ్ళి మంచి సూట్ కేసు ఏదైనా కొట్టకరా. వదిలే అమెరికాలోనే ఫక్త్ ఇండియా టైపు ట్రంక్ పెట్టాలంటే ఎంత ప్రాణమో. రండి, ఇది నా భార్య కాంత. నమస్కారం బాబు. హలో ఆంటీ. నేను దాని మొగుణ్ణి, నా పేరు జోగినాథ్. చెప్పావు కదా, చెప్పారు కదా అంకుల్. ఇదిగో ఇది నా కూతురు సుధా. హలో. హలో. అదెక్కడ ఎవరు బాబు? అదేనే మంగళహారతి గురించి ఇలాంటి విషయాలు చాలా పట్టుదల ఎక్కువ. దుర్గా అమ్మా, హారతి ఇలా పట్టరా, తెస్తున్నానమ్మా. దుర్గా దిష్టది. అమెరికాలో దిష్టి ఇలాగే దిష్టాట చెప్పాడు. ఆహా దుర్గా, ఇక చాలు, బయటికి తీసుకెళ్ళు. బాబు, ఇది నా కూతురు. చేస్తావు ఇతను నా కూతురు అని చెప్పారు అన్న? అది నా పెళ్ళం అని కూడా అన్నా. ఎక్కడో ఉన్నారు ఆలోచనలు. ఏమిటన్నా చూస్తూ నిలబడ్డా, పెట్టె లోపల తీసుకెళ్ళు. అల్లుడు గారు పెట్టాలి ఈ సామాన్లన్నీ. అదే బస్ అంటే ఎయిర్ బస్, విమానంలో ట్రాఫిక్ జామ్ అయింటుంది, కండక్టర్ బెదిరింటాడు, సిగ్నల్ ఇవ్వకపోవడంతో టైర్ పంచర్ అయ్యి పెట్టి మారిపోయి ఉంటుంది. నా మధ్య నాకు ఇలాగే నా పెట్టికి బదులు ఓ ఆడంగులు పెట్టి వచ్చేసింది. ఊరు ఊరంతా గోల్ చేసి వదిలేసింది మా ఆడది. ఏం బాధపడకు బాబు, నీకు కావాల్సినవన్నీ సిటికల్లో తెప్పిస్తా. నేను ఊరు మొనసమని, నా పేరు మీసాల ఎర్రరాజు. ఏదో వర్తాబత్తిగా మీకోసం రే రా. ఏరే డాక్టర్ ఎందుకమ్మా, అమెరికా డాక్టర్ ఇక్కడ ఉండగా నా వైఫ్. ఇందాక చెప్పావుగా గుర్తుంది. అది కాదయ్యా, పడిపోయింది. కనిపిస్తూనే ఉందిగా. అవును, ఏమకైనా మూర్త రోగాలు ఉన్నాయా? అదేదో నువ్వు చెప్పాలి బాబు, మాకేం తెలుసు. అవును కాంత, తెలుస్తుందా అదేమిటి ఎలా పడిపోయా? చెప్పలు పెట్టకుండా సర్లే. ఇదిగో సుధా, అమ్మని లోపల తీసుకెళ్ళు చిన్నగా. అల్లుడు గారి సంగతి నేను చూసుకుంటాగా. ఇదిగో దుర్గా, నువ్వు లోపలికి వెళ్ళు. పండి పండి, అల్లుడు గారు రెస్ట్ తీసుకుంటారు, చాలా అలసిపోయిన్నారు. ఎలానే నీకేమైనా మీ నాన్న లాగా బుర్ర పాడైందా? ఆ కుర్రాడికి ఎంత తక్కువ, అమెరికాలో డాక్టరు, ఒక్కడే కొడుకు, వాళ్ళ అమ్మా నాన్న బాగా సంపాదించారట. ఇంతకన్నా మంచి సంబంధం తేగలమా చెప్పు. అంత నల్లగా ఉన్నాడేంటమ్మా, చూడటానికే భయంగా ఉంది. అదా పిచ్చి తల్లి, నలుపు నారాయణ మూర్తి స్వరూపం, నిజమైన అందం నలుపులోనే ఉంది, నల్లవాళ్ళకి మంచి మనసుంటుంది. అయినా అమెరికాలో ఉన్న వాళ్ళు తెల్లగా ఎర్రగా ఉంటారు కదా, ఈయనేమిటి తారు డబ్బాలో ఉన్నారు? ఏం లేదమ్మా, ఈయన గారు కడుపులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు తెలియక పొరపాటున కాటుకు డబ్బా మింగేసిందట, అందుకే అంత నల్లగా పుట్టారు. నోరు మూసుకుని వెళ్ళండి, పిలవకుండా రావద్దని చెప్పానా? అబ్బాయికి నువ్వు దగ్గర అవ్వాలి, అతను ఏది అడిగితే అది ఇవ్వటం నీ పని, మిగతా విషయం నాకు వదిలి. అలాగే మమ్మీ. అల్లుడు గారు ఇనపెట్ట దగ్గర ఏం చేస్తున్నారు? ఏం లేదు, వ్యాయామం చేస్తున్నా హెల్త్ కోసం. సరే కానీ అల్లుడు గారు ఏది? ఇదిగో కాంతం, నువ్వు అస్తమానం వాణి అల్లుడు గారు, అల్లుడు గారు అనక నిక్షేపంగా పేరు పెట్టి వెళ్ళు. ఏం లేదు, సరే అనుకోకుండానే అల్లుడు గారు అన్నామనుకో అతను బాధపడచ్చు, బాధపడి చెప్పా పెట్టకుండా అమెరికా. అమ్మో అది నిజమే, ఇంతకీ అబ్బాయి పేరేమిటి?
పేరు చెప్పాడు ఏదో మిస్టర్ రాంగ్. రాంగా? అదేం పేరండి? ఏ రమేష్ సురేష్ అని పెట్టుకోవచ్చుగా. పెట్టుకోవచ్చు, ఎందుకు పెట్టుకోకూడదు అంటే అమెరికాలో పేర్లు అలాగే ఉంటాయి. ఒకడున్నాడు మిస్టర్ హార్డ్ స్టోన్ అని, అంటే మిస్టర్ బండరాయ్ అని అర్థం. వేణీళ్ళు కుంకుడుకాయలు సిద్ధం చేశానమ్మా. పద మున్సిపల్ గారు పాలు కూరలు పంపిస్తా ఉన్నారు, మీరెళ్ళి ఆ విషయం కనుక్కోండి. ఈలోగా అబ్బాయికి తలంటి పోస్తాను. ఇంతకీ మిస్టర్ రాంగ్ ఎక్కడో? అలవాటు అది అనుకున్న. అది ఎవరది? అది అది అమెరికాలో ఉన్నా అనుకున్నట్ట. అమెరికాలో ఇంకేనే ఓపెన్ సొసైటీ కదా, అంతా ఓపెన్. ఇట్లాగే స్నానాలు చేస్తాట. నేను మధ్యాహ్నమే చెప్పాను నాకు. ఇదిగో నువ్వు వెళ్ళి ఏర్పాట్లు చూడు, దర్చుకుంటావు. నీకు అసలు హెల్త్ బాగాలేదు, నువ్వు కూడా వెళ్ళు. నీకేమన్నా బుద్ధిందా? ఆ లాగు ఏమిటి తార్జీ టేకేలాగా ఇప్పేయమంటారా? నేను తెరుచుకుంటా. ఇదిగో నీ పద్ధతులు అలవాట్లు మార్చుకోకపోతే వాళ్ళకి అనుమానం వస్తుంది, మన ప్రోగ్రామ్ అంతా దెబ్బతింటుంది. తర్వాత ఇష్టం పో. మళ్ళీ ఆలోచన ఒకటి అగ్గిపెట్టే కాదు, ఇనపెట్టే గురించి ఆలోచించు. పదవయ్యా పద వామో. ఏం కట్టప్పుడా నాయన? రా బాబు రా కూర్చో. నూనె రాసుకుని నలుగు పెట్టుకుని స్నానం చేసి ఎన్నేళ్లయిందో అని ఈ ఏర్పాటు చేశాను. అమ్మాయి సుధా రా, అంత సిగ్గుదేనికే రా. ఒళ్ళంతా నూనె పట్టించి పిండి కూడా పట్టించవు. అమ్మగారు కేకలేస్తారు. ఫీజు మాడిపోదు. సరేగాని నువ్వేనా కూర్చో, నీకు తలంటి పోస్తాను. ఏమిటి అల్లుడు గారు ఏదో మీటింగ్ పెట్టారు? ఇదిగో నువ్వు లోపలికి పనిచేసుకోపో. పో చూసుకుంటాగా. అసలేంటి నీ ఉద్దేశం? మంచి టైంలో వచ్చి పాడు చేశావు. ఇదిగో వచ్చిన పని మర్చిపోయి వ్యధవేషాలు వేయకు. అయినా నాకు తెలియగలుగుతాను పని మనిషితో సరసాలేమిటా నీకు? మరెవరితో ఆడమంటావు? నాతో ఆడు. అయినా నువ్వు వచ్చిన సరసాలా దానికే? కాదు, నాకు రూపం చేయడానికే. మామూలు కాదు, నువ్వు నా కొమ్మ ముంచెట్ట. ఇదిగో కాస్త ముందు వెనక ఆలోచించి ప్రవర్తించు. కూర్చో, నీళ్ళు పోస్తా. వస్తావా? నాకు బోల్డ్ అంత ప్రాక్టీస్ ఉంది, నిన్ను పువ్వులో పెట్టి చూసుకుంటాను. ఒట్టు దుర్గా, నా మనసును అర్థం చేసుకో. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏం కావాలి? మమ్మీ మీకు టిఫిన్ కాఫీ ఇచ్చిరమ్మంది. సరే అక్కడ పెట్టలే. మీరు తినేదాకా మమ్మీ ఇక్కడే ఉండమంది. దుర్గా దుర్గా దుర్గా, నువ్వు వెళ్ళిపోవద్దు. నువ్వు వెళ్ళిపోతే నా ఫీజు మాడిపోద్ది. మన ఇద్దరం కలిసి సరదాగా టిఫిన్ చేద్దామా? నన్ను వదలండి బాబు. హలో ముసా, లేకపోతే మీ అమ్మకు చెప్తాను. అమ్మ వద్దు. అలాగే అది దుర్గా. ఇగో అమ్మ ఏంటి డబ్బు, నాకు భయంగా ఉంది. కళ్ళు తెరవచ్చా? తెరువు. ఏమైందండి? ఏముంది, లవ్ ఆడబోయాను. అమ్ము ప్రేమ గుడి దూరు కన్నడ పెద్దోళ్ళు. లేపమ్మా, పని పాట వదిలిపెట్టి మరి వచ్చాను. అలాగే మా మమ్మీ మీరే అడిగితే అది ఇమ్మంది. ఇమ్మందా? ఇద్దుగల లేపమ్మా. ఏ నిన్నే. ఓ నువ్వా? ఒక 5 నిమిషాలు ఆగు. పుస్తకం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. బాత్రూమ్ లో స్నానం చేస్తున్న కోమల్ని ఆ హంతకుడు గొంతుని చంపేసి. ఇలా చెత్త పుస్తకాలు చదువుతూ కూర్చో, అక్కడ నేను కనపడితే చాలు వాడిన వెంట పడుతున్నాడు. వాడా? ఎవడు వాడు, వాడిని చంపేస్తా. నెత్తుటి స్నానం పుస్తకం లాగా వాడిని మద్ర చేసేసి ఆ శవాన్ని గోని సంచులో కుక్కేసి. అసలు నిన్ను చూసి ముచ్చట పట్టావు, నేను చేసిన తప్పు. నువ్వు ఆఫీసర్ అవుతావని, నిన్ను పెళ్లి చేసుకుందావని నేను పగలు రాత్రి కలలు కంటుంటే నువ్వేమో ఇలా పగటి కలలు కంటూ. ఇవి పగటి కలలా? నాన్సెన్స్, బంగారుపు కలలు. ఏనాటికైనా నేర పరిశోధనలో సిడ్నీ షెల్టర్, షెర్లాక్ హోమ్స్ లాగా ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించిన తరువాత. ఇదిగో మా అయ్యగారింటికి ఒక అమెరికా డాక్టర్ వచ్చున్నాడు,
అదేంటో నన్ను చూస్తే చాలు వెంట పడుతున్నాడు. నాకు చచ్చేంత భయంగా ఉంది. నేను చెప్పేది వినిపించుకోవా? అయ్యయ్యో, ఒకసారి ఆ పుస్తకం ఏ దుర్గా, కోమల్ని హత్య చేసిన ఆ హంతకుడు సిజరేట్ మర్చిపోయాడు. వెనక్కి తిరిగేటప్పటికి టక్ 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 డోర్ శబ్దం. ఇదిగో చెప్తున్నా, ఈ పుస్తకం చదవడం మానేసి నువ్వు కష్టపడి ఉద్యోగం సంపాదిస్తేనే నీ మొహం చూసేది, నీతో మాట్లాడేది, లేకపోతే నీకు నాకు చెల్లు. అయ్యో దుర్గ దుర్గ దుర్గ, ఉద్యోగానికి పెళ్లికి లింక్ పెట్టావా? అయితే మరి పెళ్లి అయినట్టే. సార్ టెలిగ్రామ్. వస్తాను సార్. ఇదిగో బాబు, ఒక్క నిమిషం, ఇది చదివి విషయం చెప్పు. అమెరికా నుంచి రావాల్సిన అశోక్ అనే కుర్రాడు రేపు వస్తున్నాడు. ఇదిగో తమాషా కాదు, కంపలు అంటుకుంటున్నాయి. మనం రాసిన ఉత్తరం ఆ అమెరికా డాక్టర్ కి అందినట్లు లేదు. నేను బయలుదేరి వస్తున్నా అంటూ టెలిగ్రామ్ ఇచ్చాడు. ఇదిగో టెలిగ్రామ్. ఎంత టైం అయినా దోస్తులు ఎవరూ కనిపించడం లేదు. ఇవాళ సెలవా? ఇవాళ ఏంటండి, ఇక నుంచి రోజు సెలవే? ఇళ్ళలో పిల్లలు డబ్బులు ఎవరు, ఏం తాగడి పెట్టండి, మీరు డబ్బులు ఎవరు, వాళ్ళు ఎలా వస్తారండి? దుస్తులు అక్కడ తీసుకుంటప్ప. అందుచేత మనీ మార్కెట్ బాగా దెబ్బతిని మన వాళ్ళందరూ ఇంటితే రెస్ట్ తీసుకుంటున్నారు. కొంప మునిగిపోతుంది. ఈ పేకాట బిజినెస్ రన్ అవ్వకపోతే నాది వ్యాపారం అవుట్. ఇది అంతా మున్సిఫ్ గారి కుట్ర కాదు కదా? అయ్యుండొచ్చండి, ప్రభుత్వం సారా నిషేధించింది. నేను పేకాడ నిషేధిస్తానంటుండగా మన వాళ్ళు విన్నారంటండి. హీడు హెవడండి బంద్ చేయడానికి. నాకు గాని హెదురు పడితే నీలా తీసి అడుగుతా. అదిగో మున్సిఫ్ గారు వస్తారు, ఆయన అడగండి. ఏమయ్యా, వస్తువుల్ని తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చి మరీ ఊళ్ళో పేకాడిని ప్రోత్సహిస్తున్నావంట? అరే రామ్ 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 రామ్, ఎవరో గెట్టని వాళ్ళు చెప్పినారు సాబ్, నాది తాకట్టు వ్యాపారం మానేసి 9 నెలలు అయింది. కావాలంటే మీది వాళ్ళని అడగండి. అసలు నీకు వ్యాపారం చేసుకోవడానికి లైసెన్స్ ఉందా? ఏంట పిచ్చికోతలు మధ్య కనిపోయిందా? గేదె గడిపిడి చేస్తాం సాబ్, తాకట్టు వ్యాపారం మానేసి గేదెని కొన్నాం, పాల వ్యాపారం చేద్దామని. నిజంగానా? శాబాష్, నీలాగే ఊళ్ళో వాళ్ళందరూ బాగుపడాలని నా కోరిక. రే ఆ గెల ఆయనకి ఇచ్చేయి. టైరో 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 అగర్వాలో నీ డబ్బు. గరకో గరకో. గరువు లేదు గిరువు లేదు, నాకేదే దాని నరసింహ గారు, నాకేదే. తాకట్టు బాబుతేనా? తాకట్టు బాబుతే బాబు నా పెళ్ళం గొడవ చేస్తుంది. అమ్మయ్యా నా కాడే అబద్ధం ఆడతావా? రేయ్ గెలెత్తుకో, లైసెన్స్ లేకుండా తాకట్టు వ్యాపారం చేస్తున్నావని నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. కాదు నీది గేదే అక్కడ ఉందయ్యా. టైరో సాబ్ టైరో సాబ్ టైరో సాబ్, ఈ రోజు నుంచి తాకట్టు బంద్. ఈ 300 ఉంచండి. ఏంటది లంచమా? నాకు లంచం ఇస్తావా? లేదు సాబ్ లేదు సాబ్, నీది గెల నేను కొంటున్నాను. ఏం రంగు సాబ్, ఇట్లాంటి రంగు ఈ దేశంలోనే లేదు సాబ్. మా తోటలో పడిన బాయ్, రేయ్ గెలిచేయి. ఏంటండి జోగినాథం గారు, ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నారు? ఏదైనా బ్యాంక్ లాకర్ ఓపెన్ చేయాలా? ఉండవయ్యా, నీకంతా వేలకొలవే. నీకే మహారాజులా కూర్చున్నావు, ఇక్కడ నేనే బుర్ర పగిలి వస్తున్నా. అవతల కుర్రాడు అమెరికా నుంచి వచ్చేస్తున్నాడు, వారు రాకుండా ఆపాలంటే డబ్బులు కావాలి. మనమా మంచి సౌండ్, చేతిలో 50 రూపాయలు లేదు. బాధపడకండి, నేనున్నాను కదా, ఇలాంటప్పుడే మనం చూసుకోవాలి. ఎంత కావాలి? 2000 కావాలి. 2000? 2000 అంటే మీకు 2000 కదా కావాలి, ఇప్పుడే వస్తా. ఇదిగోండి తీసుకెళ్లి తాకట్టు పెట్టుకోండి. గాజు మా అమ్మాయిది. అరవకండి, వస్తువు ఎవరిది తింటండి, అవసరాలు తీరటం ముఖ్యం. వెళ్ళండి. ఏం లేదు, పని పూర్తయింది. ఏమండి త్వరగా వెళ్ళండి, పొద్దు ఎక్కిపోతుంది పాపం, తర్వాత మాట్లాడుకుందాం.
అచ్చల గాని నువ్వు కష్టంలో ఉన్న వాళ్ళ మీద ఆట్టే జాలి పడక, మా ఇంట్లో వస్తువులన్నీ అయిపోతాయి. వస్తానా? వస్తాను. వస్తా. ఏమిటో ఈయన మాటల్లో ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. ఇదిగో ఇది తీసుకొని 2000. గాజు మంది వైఫ్దా? మన ఏమిటి వేధవ భాష నువ్వును? మా అమ్మాయిది. అది స్నానానికని బాత్రూమ్ లోకి వెళుతూ టేబుల్ మీద పెట్టి వెళ్ళింది. నేను దాన్ని పుచ్చుకొని. నువ్వు ఇట్లాగే వస్తువులు తెస్తూ ఉండు, నీకు ఎంత కావాలంటే అంత ఇవ్వడానికి అగర్వాల్ రెడీగా ఉంటాడు. ఇదిగో మీరు అడిగి డబ్బు. నేను చెప్పినంత గుర్తుందిగా. ఎస్ బాస్, మీరే వరి కాకండి. రే ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి విన్నారా? రౌడీలు అన్నాక ఏదైనా ఒకసారి చెప్తే టక్కని పట్టేయాలరా. మళ్ళీ మళ్ళీ వినడానికి ఇదేమన్న సినిమా కథ అనుకున్నావా? బాగానవరా, మీరు ఎలాంటి సార్ మేము చూసుకుంటాం. ఇదిగో ఇది అడ్వాన్స్, బ్యాలెన్స్ మళ్ళీ వచ్చేస్తావు కదా. షూర్. ఓకే పద. అక్క అక్క బాబు, నువ్వు వెళ్ళి ఆ పోలీస్ నారాయణ స్వామిని రంగా గురించి కనుక్కునిరా అమ్మా. పోమ్మా. నువ్వేం కంగారు పడద్దు, నేను చెప్తున్నాగా ఆడికేం కాదు. ఆడు మోహన రంగడు, ఈ సుబ్బలక్ష్మికి కాబోయే మొగుడు. ఆడెక్కడున్నా వెతికి తీసుకొచ్చి నీ ముందుంచుతానుగా. నా మాట విను, బొమ్మ తిను. అయినా వాడి గురించి మనం అనుకోవడమే కాని వాడెక్కడో మారాజులో ఉండే ఉంటాడు. ఇదిగో వారిని దంపదాగా నువ్వు అమెరికా నుంచి వచ్చిన వాడికి ఆ సంగతి మర్చిపోయి చెబుచ్చు బయలుదేరితే అందరికీ డౌట్ వస్తుంది. నువ్వు లోపలికి కనిచేయి. కుదరదు, నాకు ఇలాగే అలవాటు. మీరు వెళ్ళదనుకో నా ఆరోగ్యం పాడైంది, నా ఆరోగ్యం పడదు అనుకో నీ పని పాడైంది. తప్పుకో అర్జెంట్ వెళ్ళాలి. ఈ పనికి ఆ పనికి మధ్య ఇంత లింక్ ఉందన్నమాట. చెప్తా రే. అయ్యో నేను కూడా వస్తున్నా. నేను చాలా సీరియస్గా చెప్తున్నా, నీ వల్ల పని కాకపోతే నువ్వు ఇవాళ వెళ్ళిపోవచ్చు. అయితే ఇదిగో నా మనసులో మాట కూడా చెప్తున్నా నేను. నాకు మీ ఇంట్లో పని మనిషి దుర్గ మీద మనసు పడింది, దాన్ని ప్రేమించి పారేశాను. అదేమో నన్ను చూస్తేనే సిరుపురలు అనేస్తుంది. అందుకని దాన్ని ఎట్టాగైనా సరే నా దారికి పట్టరా. నీ లాకర్ని నేను ఫ్రీగా ఓపెన్ చేసి పెడతాను. ఏమిటి పని పిల్ల దుర్గను ప్రేమించావా? లాకర్ ఓపెన్ చేయడం కోసం వచ్చి లవ్ లో పడ్డావన్నమాట. ఒరేయ్ అది కానీ చీపో అంటే నేను నిన్ను చీపో అంటాను. ఒరేయ్ రంగ, ఇది నీకేమైనా భావ్యంగా ఉందిరా? నీ ప్రేమ కోసం నన్ను బ్రోకర్ని చేస్తావట్రా జోగినాథం. పేరు పెట్టి పిలుస్తావా? ఏంటయ్యా పొద్దున్నే చెంబట్టుకుని నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు, పొద్దున్నే పైరగారు పిలిస్తే మంచిదని డాక్టర్ చెప్పాడు అందుకని. మీరేంటి తోట నుంచి రావటం? అదే మీ ఇంటికే బయలుదేరా, మీ అల్లుడితో కాసేపు మాట్లాడనామని. దేని గురించి? అదే అమెరికా వెళ్ళాలంటే అసలు పద్ధతి ఏంటి, ఎవరిని కలవాలి, ఏమిటి? ఏదో రాయబడింది అయ్యా. ఎరా నువ్వేసావా? అవే వారి కాదు, చెట్టు మీద నుంచి పిందిరాలు ఉంటుంది. పిట్టలి పిట్టలి షు షు. ఓ పని చేయకూడదు, సాయంకాలం తాపి గారండి అల్లుడు గారు ఫ్రీగా ఉంటారు, డిస్కస్ చేసుకోవచ్చు. అట్లాగే రే గెలక్కడేటి ఇంటికి తీసుకెళ్ళండి. ఆ తోట వాళ్ళ ఆవిడ పేర ఉంటుంది, కనిపించిన ప్రతి వారికి గెలంట కట్టిస్తుంటాడు. వస్తున్నా ఉండరా. మనిషి ఉండి రమ్మన్నాను, ఇంకా రాలేదేమిటి? మాలిసోండమ్మా రమ్మన్నారంటగా. మాలిసోడివా? బుద్ధుందా నీకు, గోడ దిగొస్తావా? క్షమించండమ్మా అలవాటు కొద్ది. ఏమిటి? అబ్బే పొరపాటు అయిపోయింది అంటున్నానమ్మా. సరే అలా కూర్చో బాబు. అలాగే ఈ మునసబ్ గారికి గెలమంటాం ఒకటి. ఎందుకు వచ్చావు? నేను ఎందుకు వచ్చిన తర్వాత చెప్తాను, ముందు చెప్పా. నువ్వు కంగారు పడుకు, లంకంత గొంప ఇద్దరం తోచుకుందాం. నేను ఆ పని మీద రాలేదు. ఏ పని మీద? ఆ పని మీద రాలేదు. బాబు వచ్చావు? బాబు నీకోసం మాలిషతని పిలిపించాను. అలాగా వచ్చిన దగ్గర నుంచి నాకు ఇది కావాలి అని అడగలేదు, ఎంత మొహమాటమో. ఈ నేనమ్మా మీరు చెప్పిన అల్లుడు గారు. అవును
ఆంటీ మీరు వెళ్ళండి, నేను అలా కూర్చొని ఒళ్ళు పట్టించుకుంటాను కదా, మీరు కాదు రాండి రాండి. అప్పుడే పని మొదలెట్టావా? టైం వేస్ట్ చేయటం నాకు ఇష్టం ఉండదు. ఒళ్ళు పట్టనా? వద్దులే గానీ, నోరు మూసుకొని ఎక్కడి నుంచి వెళ్ళిపా. ఖర్చు అవుద్దు మరి. ఖర్చా? ఎంత? 500. 500? డబ్బు కావాలా వస్తువు కావాలా? డబ్బు అయితేనే మంచిది. రంగా, మాలిష్ చేయించుకోవడం అయిపోయిందా? ఇదిగా ఓ 500, నీ పర్సనల్ డబ్బు ఉంటే పంపించు. 500? ఏంటది చూసి చాలా కాలం అయింది, 50 రూపాయలు లేదు. అయినా దేనికి చెప్తా? ఓ పంజి, అడ్వాన్స్గా ఇదిగా ఆ బిన్నె తీసుకెళ్ళు, సాయంత్రం ఇస్తానులే. బాగా నువ్వు వరవకు, తర్వాత చెప్తానుగా. నువ్వు కానీ సాయంత్రం లాగా రాకపోయావంటే బిందె అమ్మేసి మళ్ళీ వస్తా. అయ్యో బిందె పట్టుకొచ్చాడే బిందె. ఆ ముందు బిందె వెళ్ళిపోని. వీడికి నా చరిత్ర అంతా తెలుసు. వీడు నేను చాలా కాలంగా ఫ్రెండ్స్, ఎన్నోసార్లు కలిసి జైలుకెళ్ళాం అందుకని. అదే సంగతి అంటే ఒళ్ళు పట్టేవాడికి మన ఇద్దరం కాళ్ళు పట్టేవాళ్ళం అయిపోయాం అన్నమాట. భగవాన్ ఏమి నీలీలలు. యూఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ మీ, ఐ మీన్ మీరందరూ నా కోసం ఎదురు చూస్తున్నారా? అవునండి, తమరు అమెరికా నుంచి వచ్చిన అశోక్ బాబే కదా. అశోక్ బాబుని కాదు, ఓన్లీ అశోక్. జస్ట్ జోక్ చేశా. ఇంతకీ మీరు? మేమే ఊరు పెద్ద మనుషులు, తమను దగ్గరుండి తీసుకుపోవాలనే ఇంత దూరం వచ్చాడు. చూద్దరట్రా ఏంటి దాంట్లో. ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత, అందుకే ఐ లైక్ ఇండియా. అది చూడండి, పచ్చటి పొలాలు, రివర్ గోదావరి, చల్లని గాలి, కల్లాకప్పటం లేని మనుషులు. ఐ లైక్ ఇండియా, దట్ ఇస్ మై కంట్రీ, ఐఎమ్ వెరీ ప్రౌడ్. రైట్, మీటింగ్ అయితే వింటూ నిల్చుంటారేమిట్రా, ఎవరైనా చూస్తే కొంపలు అడుగుతాయి. వాట్? ఏంటి? అబ్బే అదే లేదు, మీకోసం ప్రత్యేకమైన ఏర్పాటు ఒకటి చేశాం. మీరు కారు వెనక్కి పంపించేశారనుకో, అందరం కలిసి అక్కడికి వెళ్దాం. షూర్, వై నాట్. ఏ బాబు ఇలా, హాయ్. ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళి. వస్తానండి. మై కంట్రీ, నా దేశం, నా భూమి, నా మట్టి, చిచి మన మట్టి, ఎంతో పవిత్రం. కొంపదేశం మెంటల్ కేసా? వాట్? ఏంటి? అబ్బే అదే లేదు సార్, ఏం లేదు, మీరు పదండి పదండి. రండి బాబు, రండి రండి బాబు రండి. నమస్కారం అండి. నమస్కారం. చేస్తున్న పనిలో భగవంతుని దర్శింపులు, వండర్ఫుల్. మానవ సేవే మాధవ సేవ. సాటి మనిషిని ప్రేమించుము, జీవహింస మహాపాపము. చాలా బాగున్నాయి. అవును, నన్నెందుకు ఇక్కడ తెచ్చారు? ఇదేమన్నా గాంధీ గారి బర్త్ ప్లేసా? ఏమిటి అలా బ్లాంక్ అయిపోయారు? ఐ మీన్ అలా తెలబోయారు? అవును, ఇది ఎవరిల్లు? మేమంతా రౌడీ గ్రూప్ సార్. ఈ పని ప్రారంభించాక మీరే మొదలుకేశారు. ఈ పనిలో పైకి రావాలని మీరు ఆశీర్వదించండి గురు. మీరెలా ఒక్కసారి తిరిగితే మా వాడు మీ ఆశీర్వాదం తీసుకుంటాడు. ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకొనుట మానవ. అమ్మటి పాట పాడుతుంటే కొమ్ము చూస్తుంది. పూర్వజన్మలో బహుశా ఇది సంగీతం మాస్టర్ పెళ్ళం అయింటుంది. జోగినాథ్ గారు ఏంటండి? ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది గేదెలో ఈ అశాంతి కారణం ఏమిటో. నా సంగీతం కాదు, నీ సందర్శనం. అయినా బాబు, ఇంట్లో పశువులు పిల్లలు ఆడవాళ్ళు తిరుగుతుంటారు కదా, పైన ఒక టవల్ కప్పుకుంటేనే శుభం పోయింది. అట్టడి మన బాడీకి పడవలేండి. ఏమండి పిలిచారా? అబ్బే గేదె మీద ఎట్టు. ఏమిటి బాబు అలా నిలబడ్డావు? సుధా సుధా. ఏంటి మమ్మీ? వేణీలు తోడమన్నానా? సర్లే, దుర్గాని పిలుస్తానండు. దుర్గా బాబు, దుర్గా. వీళ్ళకి చెప్పడం కన్నా మనమే చేసుకుంటాం. అవునవును. ఏమండి మీ పని పూర్తయిందా? నా పని అయిపోయింది, గేదె పని ఇంకా మిగిలిపోయింది. ఏమండి గేదె వెయిటింగ్ క్యారీ ఆన్. బాబు బజార్కా? బజార్కా? ఈ లెవెల్లో ఎవరన్నా బజార్కి వెళ్తారట్రా? అన్నే కాదురా, నిన్నేరా మోకందుడు మోకం ఆరిపోయిన చుట్టపీకలాగా. ఏమిటా మాటలు? ఒరే ఇదిగో డాక్టర్, ఆయన ఎవరనుకున్నావు? మున్సబ్ గారు, నాన్నగారు, అలా రేవు పెట్టకూడదు. మీరు మళ్ళీ అంటే పొల్లా గారు,
వెనక్కి తిరిగిపోండి, మా ఆవిడ చూస్తే మళ్ళీ విరుచుకు పడిపోతుంది. అది ఏంటయ్యా? బాబు, ఓ మున్సిపల్ గారా, రండి రండి. బాగున్నారా? బాగున్నాను. అదేమిటి వాడి భుజం మీద? అబ్బే ఏం లేదు, మున్సిపల్ గారి మూడో మనవాడు ఎండ తగులుతుందేమోనని టవల్ కప్పారు అంతే. నువ్వు వెళ్ళి స్నానం చేయండి. ఇప్పుడు చూసినందుకు మొత్తం గెళ్ళండి, మోసరమ్మంటుంది. నేను దాస్తాను, మీరు దాస్తాను. నాకు పెళ్ళ ముఖ్యమా ముంచబుకో తెలుసుకోండి. జస్ట్ వెయిట్. అప్పుడే లేచావా? కాస్త కళ్ళు తిరిగాయి అంతే. అదేమిటి, ఈయన గుడ్లు తేడేశారు బాబు, కాస్త చూడు. నేను ఇందాక చూశాను. ఆ చూడటం కాదయ్యా, నువ్వు డాక్టర్వి. మర్చిపోయాను. కొంచెం నీళ్ళు తెప్పించమంటావా? స్నానానిక పెట్టారు కదండి. ఇదిగో డాక్టర్ నీళ్ళు. నువ్వా? నువ్వెవరు? ఎవరు పిలిచారు? ఈ ఫారెన్ డాక్టర్ కి ఇండియాలో నర్సుని. పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది డాక్టర్? ఇదిగో మున్సిపల్ గారు, ఎలా ఉంది? తేలిగ్గా ఉందా? అబ్బా చెయ్యతులు నొప్పెడుతుంది. ఆయన పట్టపగలంటూ సరసం అసహ్యంగా. సరసం గిరసం అంటూ పిచ్చి కుతలు కూర్చో అంటే ఫీజు మారిపోతుంది. ఆయన చెప్ప పెట్టకుండా ఎందుకు వచ్చాడు? ఎవరికి చెప్పాలి, ఏం చెప్పాలి? అయినా నువ్వు మా అందరికి చెప్పొచ్చావేంటి? నీ వెనకే మేమును. సరే అలా కూర్చో, కాసేపు ముచ్చట్లు ఆడుకుందాం. ముచ్చట్లంటే ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, వెంటనే ఇక్కడ చెల్లిపోవాలి. తెలిసిందా? నువ్వురా, ముసలిది నీకోసం దిగులు పెట్టుకుంది. అబ్బా నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చానే, ఆ పని పూర్తి చేసుకుని వస్తాను, నువ్వు వెళ్ళిపో. నిన్ను వదిలే వెళ్ళను, వెళితే ఇద్దరం కలిసే వెళ్ళాలి అంతే. ఇదిగో ఇలా మొండి వేసాలు ఇస్తే నువ్వెవరో ఆ జోగినాథాన్ని చెప్పేస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం. సరే చెప్పే, ఆయన గారి పెళ్ళానికి నువ్వెవరో లేదు. అందరు పడకే, నేనంటే ఇష్టం అంటావు, ప్రేమ అంటావు, మరి ఇలాగైనా చేసేది? నా మాట విని సుబ్బులు. అసలు నేను ఎందుకు వచ్చానో తెలుసా? నిన్ను వదిలిపెట్టి ఉండలేక నీకు దూరమే బతకలేదు దేనికి? అదే నాకు నచ్చింది, చక్కగా టక్కున చేసేది, అది ప్రేమ అంటే. సరే ఎంతసేపు కళ్ళు నొప్పి పెడుతున్నాయి, తెరవచ్చా? ఎక్కడైనా కళ్ళు తెరిచి నిజాన్ని చూడు. మీరా? ఆడేది, అదే డాక్టర్ గారు. డాక్టర్ గారి, నీ కళ్ళు మూయించి అదిగో ఆ ప్రేమించిన పిల్ల వెంటబడి. తప్పకుండా బాబు. నా పేరు జోగినాథం, మరి నీ పేరు? సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి, ఆ అబద్ధం డాక్టర్ కి దొంగ నర్సు కదూ, నాకంతా తెలుసు. దాచడానికి ఏం ప్రయత్నించక, చూడు నీ సహాయం నాకు కావాలి, నా సహాయం నీకు కావాలి. అసలు ఏం జరిగిందో మొత్తం నువ్వు నాకు చెప్పు, ఇక ఏం జరగాలి అన్న విషయం నేను చెప్తా. ఏంటి ఎంత బరువు ఉన్నాడు, అమెరికాలో కూర్చొని అదే పనిగా బాగా చిరుంటాడు. అయినా ఆ ఇంట్లో వాళ్ళు ఇంకో రోజు రాకుండా ఉంటే బాగుండేది, హాయిగా ఇంటి నీడ పట్టును కూర్చునే వాళ్ళు. మళ్ళీ కనిపించనే లేదు, వీణ్ణి వదలాలా ఉంచుకోవాలా? ఉంచుకోవడమే విట్రే, బుత్తులు మాట్లాడక. ఊరే కాసేపు వీడిని ఆరు మీద ఉంచి గాలి పీల్చుకుందామా? అవునరా, ఈ ఐడియా బాగానుంది, పదండ్రా. పదండి. అది బాబు జరిగింది, ఆడు కనపడక ఇక్కడున్నాడని తెలిసి ఇలా రావాల్సి వచ్చింది. మిమ్మల్ని మోసం చేసినందుకు నన్ను క్షమించండి. అబ్బే నువ్వు నేను చేస్తున్నది మోసం కాదు సుబ్బలక్ష్మి, మాట మార్చి మనసు మార్చి అటు నిన్ను ఇటు నన్ను ఇబ్బంది పెడుతున్నాడే అదే మోసం. పనిపిల్లతో ప్రేమ వ్యవహారాలు, దానికి నేను రాయబారాలు. ఇందుకోసం నా అవసరాన్ని అడ్డం పెట్టుకుని నన్ను ఆడిస్తున్నాడే, అది అదే మోసం కంటే హీనం. అదా సంగతి, అందుకేనా నన్ను వెళ్ళిపో వెళ్ళిపో అంటూ వెంటపడ్డాడు. ఆడి పన్నే పడతాగా, మీరేం బాధపడకండి, ఆ సంగతి నాకు వదిలేయండి. ప్రసీ కుయ్ కుయ్ కుర్రో ముర్రో.
దేవత లబోదిబో కొండ దేవత మీ జాతక ఫలం రాశి ఫలం కర్మ ఫలం చెబుతా నా ఈ కర్మకాన ఎంతో చెప్పు స్వామి ఆ కనపడ్డ కుర్రదాని చెయ్యి పట్టుకుని ఉంటావు ఆ కుర్రది తన ఎడంకాలి చెప్పుతో నిన్ను గొడ్డును బాదినట్టు బాదుంటది ఊది నియమ్మ కదుపు గాల ఇది ఆత్తిసీ దెబ్బ ఆత్తిసీ దెబ్బ జడ దెబ్బ బొడ దెబ్బ లాఠీ దెబ్బ తెలుసు ఆర్టీసీ దెబ్బ ఏంది చెబుతా చెబుతా గీత ఎదవది ఎదక్క పోయి ఆర్టీసీ బస్సెక్క అది పోయి 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 కాలలో దూకింది అప్పటికి బస్సుకి కండక్టర్కి దైవదికి పుణ్యనదులు కృష్ణ గోదావరి తుంగభద్ర అన్నిటికీ దన్ను పెట్టుకునే ఎక్క కాని బిడ్డ నీ బస్సు పోయే రూట్ లో ఒక చిన్న పిల్లకాల ఉండాది దానికి పెట్టావా దండం దాదమ్మ కదు బాధ దాది దండం పెద్ద పచ్చిపోయా అదేదో కుంప పుచ్చింది ఈ బస్సు పొయ్యి 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 ఆ కాలంలో దూకింది మరి బస్సు డోరు తీసుకుని రోడ్డు మీదకి దూకపోతివా కొడక మామూలుగా ఆర్టీసీ బస్సు రోడ్డు మీద వెళ్లే తప్పుదు దోదు దానంతా అదే తెచ్చుకొని తప్పేలెక్కిన పని దనం తెస్తారు కానీ గిత్త కాదవుల్లో గాని నదుల్లో గాని పెద్దప్పుడు ఆర్టీసీ బస్సులో తస్తే తెచ్చుకోదు కుయ్ కుయ్ కుర్రో ముర్రో లబోదిబో బస్సు దేవత అర్జెంటు తలుపు తీసుకుని దూక్కపోతివా బిడ్డ అర్జెంటు దూద అంతే ఎమర్జెన్సీ దూద జీవిత కాలంలో తెచ్చుకోకుండా ఉండేదే ఎమర్జెన్సీ దూదు తెలియకపోతే తెచ్చుకో ఎమర్జెన్సీ దూదంతే వారం రోజుల తర్వాత నీళ్ళన్నీ కాలంలో ఇంకిపోయాక పగలగొట్టి శవాన్ని బయటికి తీయటానికి ఉపయోగించేది ఎమర్జెన్సీ దూదు అట్టనా మరి ఈ సంగతి ఊళ్ళో జనానికి తెలవదే మా కొండ దేవతకి తెలవదే ఎట్లా తెలుస్తుంది ఎట్లా తెలుస్తుంది ఇది ఒక రైలు యాక్సిడెంట్ పది మందికి తెలియడానికి రైలు యాక్సిడెంట్ అయితే కొంతమంది చస్తారు కొంతమంది బతుకుతారు ఊళ్ళో వాళ్ళు చెబుతారు ఇది ఆర్టీసీ ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ బస్సు బస్సు లేదో పద్దాక ఎవరుంటారు బతికి చెప్పడానికి ఏదు ఆ ఏదుకున్నది వా దయ్యుంద బతి ఎమర్జెన్సీ దోదు పక్కన కూర్చోదా అందుకే ఈ మాత్రం బతికి బయటపడ్డా ఆ ఏడు కొండల ఎంకన్న కడకి పోయి జన్మలో బస్సు ఎక్కనని ముడుపు కట్టుకో తిరుపతికి రైల్లో ఎల్లు బస్సు ఎక్క మాకు పో 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 అత్తాగే స్వామి అత్తాగే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాలికి చెప్పులు లేకుండా తిరిగిన నీ అంత సుందరవదను నేను కంట చూడలేదు బిడ్డ నా ఫేసు అంతగా కనిపిస్తుందా మీకు లబోదిబో కొండదేవత ఒక మడిసికి ఒక్క సుళ్ళు ఉంటది కొంతమందికి రెండు సుళ్ళు ఉంటాయి నీకు మూడు సుళ్ళున్నాయి బిడ్డ తొందరలో నువ్వు గొప్పింటోడివి కాబోతున్నావు లక్షాధికారులు కాబోతున్నావు నేనెప్పుడు లక్షాధికారిలాగా బ్రతుకుతున్నాను కానీ నీకు నిజంగా భవిష్యత్తు చెప్పడం తెలిస్తే నేను కోరుకున్న ఆ అమ్మాయి నాకు దక్కుతుందో లేదో చెప్పగలవా నీది లవ్ కేసు లబోదిబో లవ్ దేవత లబోదిబో లవ్ దేవత నువ్వు కోరుకున్న పిల్ల నీకు తప్పకుండా దొరుకుతాది కానీ దొరకాలంటే నువ్వు ఒక్క పని చెయ్యాలి మంచిగా బాగా మనసు పెట్టాలి మనసు పెట్టడం అంటే మనసు పెట్టడం అంటే తిన్నగా నా కళ్ళల్లోకి చూడు బిడ్డ మనసు నిండా నువ్వు కోరుకున్న పిల్లని తలుచుకో కాన్సంట్రేషన్ చెయ్యి కాన్సంట్రేషన్ దుర్గా 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 ఇదిగా నువ్వు లేకుండా బ్రతకలేదు నువ్వా నువ్వా ఏంది మీరు అనలేవా అనొచ్చు కానీ నేను ఆ పదాన్ని కొంతమంది పెద్ద మనుషులకు మాత్రమే వాడుతుంటాను ఇదిగో ఏమిటి ఉద్దేశం ఏమిటి ఉద్దేశం ఏమిటి ఉద్దేశ ఇదిగో చూడు నేను నీతో ఒక విషయం మాట్లాడేందుకు నిన్ను వెతుక్కుంటూ మరీ వచ్చా ఏంటది ఆ లాకర్ని ఎప్పుడు తెరుస్తావు అనగా నీ గోళ కాదు నువ్వు ఆ లాకర్ని తెరవాల్సిన పని లేదు నువ్వు వెంటనే ఎక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అంటే ఆ లాకర్ మొత్తాన్ని అమ్మేసుకుంటావా కాదయ్యా మగరా అమెరికా నుంచి వచ్చిన అసలు కుర్రాన్ని ఆపడం రోజు రోజుకి నాకు కష్టమైపోతుంది ఏమిటి నా దగ్గర డబ్బులు లేవు నువ్వేమో ప్రేమ దోమ అంటూ చెట్ల కింద పొట్ల కింద పడి తిరుగుతున్నావు అని చేత నాయనా నీ దారి నువ్వు వెళ్ళిపోతే నా ఏర్పాట్లు నేను చేసుకుంటా నా తిప్పలు నావి నా వల్ల కాదు నేను వెళ్ళలేను వెళ్ళినా బ్రతకలేను నా దుర్గ నన్ను నా ప్రేమను గుర్తించేదాకా నువ్వు ఇట్లా అదం తిరిగావంటే పోలీసు రిపోర్ట్ ఇస్తా తెలిసిందా సరే పదండి వెళ్ళి నీ కథ నువ్వు నా కథ నేను చెప్పుకుందాం పదండి రంగ 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 దొంగలకు కూడా నీతి నియమాలు ఉండాలని మన మధ్యలో బహిరంగ సభలో మంత్రి గారు చెప్పారు నువ్వు వెళ్ళేదేమో చూడు నీకు ఇది న్యాయం కాదు ఆ దుర్గ నీ మాట వినదయ్యా నీ దారికి రాదు అది వట్టి కరోడా నీ మొహం
ప్రేమ గురించి నీకేం తెలుసు? అటు చూడు, నా కోసం నా దుర్గ పంచ కళ్యాణి ఎలా పరిగెత్తుకొస్తుందో. దుర్గ ఆగు, నేనే వస్తున్నాను. దుర్గా ఆగు, నా కోసం ఇంత దూరం పరిగెత్తుకు రావాలా? కాకితో కప్పితే నేనే వచ్చి నీ ముందు వాలేమని కదా. మీ గురించి బాబు వచ్చింది, అమ్మగారు మిమ్మల్ని పిలుచుకురమ్మన్నారు. డాక్టర్ గారు అమ్మగారంట, అమెరికా నుంచి వచ్చారంట. మిమ్మల్ని బేగర్ అమ్మన్నారు. అమెరికా నుంచి వాళ్ళ అమ్మ? అమ్మా, నువ్వు వెళ్ళు, నేను వస్తున్నా అని చెప్పు. అలా బాబు పద. ఒరేయ్ చచ్చావురా బాబోయ్, అమెరికా నుంచి ఆ కుర్రాడ తల్లి కొడుకును చూసుకోవాలంటూ దిగేసింది. నువ్వు గాని వాళ్ళ కంట పడ్డావో, మన ఆట కట్టు. డాక్టర్ గారు అమ్మగారు ఏముంది, మీరంత సింపుల్ గా ఉన్నారు. కాఫీ బాగుందా? షుగర్ సరిపోయిందా? ఏమిటో, మీరు అమెరికాలో ఉండేవాళ్ళు, మా అలవాట్లు ఆచారాలు మీకు నచ్చుతాయో లేదో. మిమ్మల్నే మామగారు, మీరేదో పనిలో ఉన్నట్టున్నారు. అవునవును, ఇంతకీ ఈ గ్లాస్ మీదేనా? భలేవారే, మీ అంత స్థితిమతనం కాకపోయినా పక్కింటి వాళ్ళ వెండి గ్లాస్తో కాఫీ ఇచ్చేంత కల్తీ మనుషులు మాత్రం కాము. అర్థమైందా? కాస్త ఆలోచించి మాట్లాడండి మామగారు. నర్సమ్మ, నువ్వు ఊరుకుంటావా? ఇది మా సొంత విషయం, కాబోయే వీపురాలు కాబట్టి ఆవిడ అనటం మేము పడటం న్యాయం. ఏమంటారు? మూడు తులాలుంటుంది, వెండి ఎంత రేట్లో ఉంటుందో. అవును, వాడేడి? మా వారు, పేరు జోగినాథం. ఈవిడ మన కాబోయే వీపురాలు. వాళ్ళ అబ్బాయి మీద దిగులు పెట్టుకుని అమెరికా నుంచి వచ్చేశారు. మీ వారా? ముఖం ఏంటి అలా ఉంది? మా ఇంట్లో మొహాలన్నీ అలాగే ఉంటాయి. బై బర్త్ కాంతం, నిన్నే ఇలారా. అబ్బా, ఎవడ్రా వాడు? తమాషా ఉందా? ఫీజు మాడిపోద్ది. హలో గురు. చిన్న, నువ్వా? అవును గురు, నిన్ను ఎత్తుక్కుంటూ నేను ముసలిది వచ్చేసాంగా. వచ్చేసారా? అంటే అమెరికా నుంచి వచ్చిన ముసలిది మదర్ మంగమ్మ గురు. అది మరే, ఈ కుర్రాడు ఆ కుర్రాడు కాదు. ఏ కుర్రాడు? అదేనే, అమెరికా నుంచి వచ్చాడే ఆ కుర్రాడు. కుర్రాడు కుర్రాడు అంటారేమిటండి? కాబోయే అల్లుడు పట్టుకుని అల్లుడు అనక అబ్బా ఎప్పుడు నడుచుకుంటారో ఏమో, మీతో నా ప్రాణం పోతుంది. అది కాదే, రండి. మమ్మీ వచ్చేసావు. మమ్మీ నా కోసమే? నీ కోసమే వచ్చేసాను. అయ్యో, ఏమిటి అలబడిపోయావు? పగలు రాత్రి డ్యూటీ చేస్తున్నావా? అంత డ్యూటీ చేయించడం లేదండి మీ అబ్బాయి చేత, ఎండలు కదా అందుకే నిలబడిపోయారు. డాక్టర్ ఒకసారి అలా వస్తారా? నేను రాను, మా మమ్మీతో మాట్లాడాలి. మా బాబు. అవును మమ్మీ, ఎలా వచ్చాం? బస్ లో వచ్చాం. బాబు తీసుకుందు గానీ. మా అమ్మగారు మీరు పదండి. అంటే ఈ ముసలిది కూడా డూప్లికేట్ తల్లి అన్నమాట. డాక్టర్ గారు, మీరు శ్రమ అనుకోకుండా ఒక్కసారి అలా బయటకు వస్తారా? మీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అలాగే. మమ్మీ హాయిగా తిని రెస్ట్ తీసుకో, ఎక్కువ డ్యూటీ చేయదు, పరువు పోద్ది. అరే కుదరదు భయ్యా, దిమాకేమైనా ఖరాబ్ అయిందా? తాకెట్ అంటే ప్రతి వానికి హల్స్ అయిపోయింది. ఇది 50 రూపాయల కంటే ఎక్కువ చేయదు. సరే కానీ అవసరం మాది, డబ్బులు ఇవ్వండి. ఇంతకీ సైకిల్ నీదేనా? అరే బలేవరండి బాబు, పండక్కి మామగారు కొరిచిన సైకిల్ ఇది, రానివ్వండి. ఇదిగో సైకిల్ తాళం. ఓకే, బై బై, చీరియో. ఇదిగో బాబు. మీది ముఖం ఎప్పుడు చూసింది లేదు, ఈ ఊరేనా? ఇక ముందు చూద్దురు గాని. ఈ గ్లాస్ ఎంత ఇస్తా? ఇంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? ప్రస్తుతానికి ఇంతే, దీనికి ఎంత ఇస్తావు? అరే మీకు ఎంత కావాలమ్మా? 200. మనకి మనకి ఆ మాత్రం హిచ్చి పుచ్చుకోవడం లేకపోతే వ్యాపారం సాగదు. ఇంతకీ తమరు ఎక్కడ దిగారు? అదిగో పెద్ద మేడుందే అది. ఓ, జోగినాథం గారి ఇంట్లోనా? అర్థమైంది, మాకి మాకి ఇది మామూలే. మేమే రేపటి నుంచి మీ దర్శనానికి వస్తాం, మీరు పెద్దవారు, ఇక్కడికి రావడం కష్టం. వస్తాను బాబు. అరే రామ్ 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 రామ్, ఆ మాట చెప్పొద్దమ్మా, మీరు పెద్దవారు, మేమే వస్తాం. ఆ ఘర్ మా సొంత ఘర్ మాదిరి. వెళ్ళండి. దీని వాల్కం చూస్తుంటే తాజ్ మహల్ ని కూడా తాకట్టు పెట్టేలా ఉంది. దీన్ని బాల్తా కొట్టించాలి. చచ్చం, మళ్ళీ వడస్తున్నాడు. ఎవడు వాడు? సీక్రెట్ 002 కాదు, అమెరికా డాక్టర్.
వాణ్ణి చూస్తేనే చాలు, నా కొళ్ళు మండిపోతోంది. అదేంటి గొర్రె పొట్టేలా వస్తున్న వాడు గబుక్కుని దాక్కున్నాడు? నన్ను చూసి అయ్యింది. ఈ పోలీసుని చూసి వాడెందుకు భయపడుతున్నట్టు? నేరస్తుడన్నాయి ఉండాలి, హంతకుడన్నాయి ఉండాలి. ఎస్ సర్లే, అమ్మగారు ఎదురు చూస్తూ ఉంటారు, నేను వెళ్ళాలి. ఈ పోలీస్ తనకే వెళ్తాను. అలాగే. దుర్గని వేధిస్తున్న ఈ డాక్టరు పోలీసు వాణ్ణి చూసి ఇటుపారిపోవటం ఏమిటి? దీని అంతరార్థం ఏమిటి రుమలేశా? మీరు కవరాజు, నువ్వు ఇంకా బతికే ఉన్నావా? కవరరాజా, నేను ఈ ఊరు మొనసభని, నా పేరు వీర్రాజు. నువ్వు ఆ పోలీస్ కాల్పులో చచ్చిపోలేదా? ఎంత మారిపోయావు. ఏదైనా బ్యాంకు దోచుకున్నావా? బ్యాంకు దోచుకోవటమా? ఏమయ్యా ఏమయ్యానా? ఎవరు నువ్వు? నాటకాలు చాలు, పదా పోదాం. ఎక్కడికి? మన రంగడు ఇక్కడే ఉన్నాడు. రంగడ ఆడేవాడు? మన రంగడయ్యా, సుబ్బులు కూడా ఇక్కడే ఉంది. మన బంధువులా? నీ పిండాకుడు. నా మొగుడు గౌరరాజువి. నేను ఈ మొగుడే, నాకే తెలియదు. రే, ఆ గెల ఆవిడికి ఇచ్చేయి, నా వెనక పరిగెత్తుకొచ్చేయి. గడ్డివాం దగ్గరికి వెళదాం. ఓహో, ప్రైవేట్ గా ఉంటుందనా? దుర్గా, నువ్వంటే నాకు ప్రాణం. నేను నీకు మనసిచ్చాను, నువ్వు ఇస్తావా? నా మీద ఆశలు పెంచుకోకు. దుర్గా, పరాయి ఆడదాన్ని అలా పేరు పెట్టి పిలవకూడదు. అమ్మాయి గారు అనాలి. అమ్మాయి గారా? మళ్ళీ ఎప్పుడైనా ఇలా నా వెంట పడ్డావు, ఆడూరుకోడు. వాడా? వాడెవడు? నేనురా ముద్దబంతిపు, గోదావరి రోడ్డు పక్కన అమ్మాయి గారు. ఏరా, నువ్వేమన్నా మోగ మనసులో హీరో అనుకుంటున్నావా? రేయ్, జాగ్రత్త. ఇక నుంచి దుర్గతో ప్రేమ దోమ అన్నావో? దుర్గా, నిజంగా నువ్వు వెన్నె మాటికి ఈడే నా మొగుడు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీతో ఎప్పుడైనా చెప్పానా? నీకు నువ్వే అనుకున్నా. రంగా, నీ బ్రతుకు ఒక ప్రేమ కూడానా? నిన్న ఆడదైనా ఏం చూసి ప్రేమిస్తుందనుకున్నావు? అందమా, చందమా, ఆస్త, అంతస్త? దుర్గా, నేను అందగాని కాను, గొప్పవాణ్ణి అంతకన్నా కాను. చదువు లేదు, ఆస్తి లేదు, కానీ నా ప్రేమ నిజం దుర్గా. ఆ మాట నమ్ము. ఒరేయ్, నీ బ్రతుక్కి ప్రేమ ఒకటా? రంగా, నువ్వు ప్రేమించడం కాదురా, నిన్ను ప్రేమించే వాళ్ళు ఉండాలి. దుర్గా, పద బండికు.
సుందరవదన తొందరపడకురా, నువ్వు ఎవరి వెంట పరిగెత్తినా చివరికి ఈ సుబ్బలక్ష్మి మొగుడివేరా. లేరండి, రేపు వస్తారంటండి. రాని రాని. ఆ దిక్కుమాల చోట్ల కాదు గాని ఆగిపెట్లన్నీ అదే పనిగా అయిపోతున్నాయి. మీసాలు జాగ్రత్త. ఏం కానా మీసాలతో నీకు పనే ఉంది రేపు అని. ఇక్కడున్నావా? ఇదెవరిల్లు? ఇదెవరిరా బాబు? రాయటబడింది. యాయో ఇదిగో నిన్నే. ఆ ముసలిది వస్తుంది, పిచ్చిదది బయటికి వెళ్ళి తెలిపేసి. ముసల్దా? యాయో నిన్నే బయటికి రా, భయం లేదు. ఎవరు నువ్వు? ఆ వాడి పెళ్ళాన్ని. వాడి పెళ్ళానువా? మరి నేను? నాకే తెలుసు. యాయో ఎక్కడా? బయటికి రా. కలిసి కాపురం చేశావు. మీరెందుకే ఏడుతారు? ఏడవలసింది నేను. ఆ దేవుడే నన్ను కాపాడాలి. దేవుని మీద ప్రమాణం చేసి చెప్పునది ఏమనగా, మీ సాల మీరు రాజనబడు నేను, ఈ గ్రామ మునసభను, నీకు తాళి కట్టిన భర్తను. ఇందుకు సాక్ష్యము ఏమండి? ఆ ఫోటోలో ఉన్నది ఎవరు? అది నేను, మా అన్న లింగరాజును. పెద్దల సమక్షమున 1978 నవంబర్ 19వ తారీఖు గవర్రాజు నా మొగుడు. నీ మొగుడే? నాకు మళ్ళీనే ఉంటాడా? అవును. అర్థమైంది, బతికించారు. వారు మీ మొగుడే, కానీ వారు నేను కాదు, నేను వారు కాదు, మీ మొగుడిని నేను కాదు. నన్ను వదిలేయండి. చేతివాటం ఎక్కువైందని మా నాన్న కొడితే ఇంట్లో నుంచి పారిపోయాడు మా అన్న లింగరాజు. పేరు మార్చుకుని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నట్టున్నాడు. నమస్కారం. దండం పెట్టు మా వదిన గారు. ఇప్పుడు మా అన్నగారు అమెరికాలోనే ఉన్నారా? పైకి పోయాడు. రంగా, నిన్నే ఆడదైనా ఏం చూసి ప్రేమిస్తుంది అనుకున్నావు? అందవా, చందవా, ఆస్త, అంతస్త? ఏంటలా తలదించు కూర్చున్నావు ఆడపిల్లలాగా? అయినా ఎవరో ఏదో అన్నారని నువ్వింత బాధపడాలా? నాకెలా తెలిసిందనా? నీ గురించి అన్ని విషయాలు నాకు తెలుస్తాయి. అయినా ప్రపంచంలో ఏ ఆడది నిన్ను ప్రేమించదు అని చెప్పడానికి ఆడెవడు? సుబ్బులు అన్నాడే అనుకో. వెంటనే నువ్వు రే పిచ్చి వెధవా, మా సుబ్బులు నన్ను ప్రేమిస్తోందిరా, దానికి నేనంటే ప్రాణవరా అని చెప్పొద్దు. అయినా బీరువాలు లాకర్లు తెరవడం కాదు గొప్ప, ప్రేమించిన దాని మనసు తెలుసుకోవాలి. నన్ను క్షమించవే సుబ్బు. సర్లే, ఇలాంటి డైలాగులు చెప్పకు, నాకు మండుకొస్తుంది. మోహన్ చూడు ఎలా వాడిపోయిందో. అయినా నీ అందం గురించి ఆళ్ళకేం తెలుసు? కావాలంటే నా కళ్ళతో చూడమను. సుబ్బులు, నీ మనసు తెలుసుకోలేక నేను నానా మాటలు అన్నాను, నన్ను క్షమించవే. ఆ ఎంకనస్వామి దయవల్ల నువ్వు నా మనసు తెలుసుకొని నా వాడివయ్యా, ఇక మనం మన ఇంటికి వెళ్ళిపోదామా? అలాగే, కానీ ఆఖరి సరిగా డ్యూటీ చేసి. మళ్ళీ డ్యూటీనా? అది కాదు సుబ్బులు, ఎంతైనా ఆ జోగినాథ మనకు తిండి పెట్టాడు, నా మాటలు నమ్మి నన్ను తన ఇంట్లో ఉంచుకున్నాడు. నమ్మక ద్రోహం మనకొద్దు సుబ్బులు. నువ్వు సరే అంటే ఆ లాకర్ తెరిచి వెళ్ళిపోదాం. సరే మావా. చూడండి, మీరెవరు? ఎందుకు నన్ను ఇలా హింసిస్తున్నారు చెప్పండి. మీకేం కావాలో చెప్పండి. నువ్వు ఎంత గించుకున్నా మేము చెప్పా, అది మా పాలసీ గురు. పాలసీ పాలసీ అంటూ కూర్చుంటే చచ్చిపోయేలా ఉన్నాడు, చెప్పేదాం గురు. అవును గురు, వాడెవడో మనల్ని మోసం చేశాడు, అయినా ఈ కుర్రాడు మనకు చేసిన అన్యాయం ఏముంది చెప్పు. కరెక్ట్ గురు, పార్టీ మార్చేద్దాం. మొత్తం చెప్పేసి ఇంత డబ్బు తీసుకుందాం. అమ్మి, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఆ కుర్రాన్ని చేసుకోను. నువ్వు బలవంతాన కట్టబెట్టాలని చూసావు, నీకు దక్కేది నా శవం మాత్రమే. సుధా నోర్మై, ఏమిటా పిచ్చి మాటలు? కాంతం, సుధా మాటలు పిచ్చుకూతలు కావు, ఎవరు పలికిస్తున్న పలుకులు. పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టుబెట్టు, వాళ్ళందరినీ రేపే ఎక్కడి నుంచి పంపించేస్తున్నా. ఏమిటి పంపించేస్తున్నారా? ఎక్కడికి? అయినా పంపించడానికి మీరెవరండి? ఎవరన్నా? నీకు ముగ్గురిని, దీనికి తండ్రిని, ఇంటికి యజమాని, అన్నిటికీ మించి వాళ్ళు ఇక్కడికి రావడానికి కారకుండి. నీకు ఇంకా నమ్మకం కుదరకపోతే ఇదిగో చూపించండి. ఇదేమిటి వదిన గారి పెట్టలు, నా చీరలు, నా సామాన్లు? ఇన్నాళ్ళు ఇంట్లో మాయమైన చీరలు సామాన్లు ఎలా మాయమయ్యాయో ఎవరు తీశారో ఇప్పుడైనా అర్థమైందా? అంటే వదిన గారు? వదిన గారా? నీ పిండా కూడా. ఆవిడ ఆస్తి పర్వాలు కాదు, వాడు డాక్టర్ కాదు, అది వాడి నర్సు కాదు, వాళ్ళది అసలు అమెరికానే కాదు. అమ్మో, అంతా తెలిసిపోయింది. వీళ్ళేరే, వాళ్ళు అమెరికా నుంచి కాదా వచ్చింది? అంటే నేను చేసిన సేవలన్నీ వృధా అన్నమాట. నా ఇల్లంతా దోచుకుంటారు,
ఏమీ పర్లేదు, నువ్వు భయపడక. ఇది ఒక అందుకు మంచిది, కాసేపు పడుకొని చూడమ్మా. నువ్వు అమ్మ జాగ్రత్తగా చూస్తుండు, నేను వెళ్ళి వాళ్ళ సంగతి చూసొస్తా. మా అమ్మ మనం వెంటనే వెళ్ళిపోవాలి, నన్ను పెళ్లి చేసుకోవడానికి వాడు ఒప్పుకున్నాడు. పెళ్లి సంగతి తర్వాత అర్జెంటుగా మనం వెళ్ళిపోవాలి. మనం ఎవరమో వాళ్ళకు తెలిసిపోయింది. వాడేడి వాళ్ళకి మనం ఎవరో తెలిసిపోయిందంట, మనం పారిపోవాలి. అలాంటే ఆ కాంత నాటకం ఆ తుపాకీ ఏంటి? నాతో పెట్టుకోకు, ఫీజు మాడిపోద్ది. అవునరా, నా బుద్ధి గడ్డితే మీతో పెట్టుకున్నందుకే. తక్కువ అంచనా మీకు, ఇది ఎవరిదో తెలుసా? మా మామగారిది. వాడి చాలా కాలమైంది కాబట్టి కొంచెం తుప్పటిన అంతే, గురి మాత్రం తప్పదు. నీ మొహం నీతి నీకు లేకపోయినా మాకుంది. నీ ఉప్పు తిన్న పాపానికి నీకిచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నాం. అంటే ఆ లాకర్ని తెరిచి మేము వెళ్ళిపోతాం. విన్నావుగా, నువ్వు వెళ్ళి ఈ తుపాకి పట్టుకుని బయట నిల్చో, నేను క్షణంలో పరిపూర్తి చేసుకుని వస్తాను. నిజంగా? దేవుడి మీదొట్టు. నీ మీదొట్టు, వెళ్ళు. మమ్మీ. ఏమండి? కిందకి వెళ్ళొస్తానని వెళ్ళారు మమ్మీ. ఆయన వీడే నేను కట్టుపడేయమని పురమాయించిన వాడు. వీడిని తంతేనే కానీ అసలు విషయం బయటికి రాదు గురు. ఒంటరిగా ఉన్నాడు, కొట్టుపడదావా? పదండి. ఆ గుంతు జోగినాథం ఇలాగే ఉందే, కొంపదీసి ఆత్మహత్య చేసుకున్నాడా? మీరిద్దరు కానివ్వండి, నేను వెళ్ళి చూసేస్తా. నాకు ఆశ్చర్యంగానే ఉంది, ఇప్పుడేగా చూశాం. అప్పుడు నా తన మన మారు భయన్న.
We'll be right back.
పెట్టెలో ఈ చీర దొరికింది. మీకు ఎక్కడిది? చెప్తా, ఈ చీర నీకు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు. లాకర్ లో ఉంది. ఈ చీర ముక్క మా లాకర్ లో దొరికిందా? అమ్మా, నీకో విషయం చెప్పాలి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ లాకర్ తెరవద్దు. తెరిస్తే ఈ ఇంటికే అరిష్టం. ఇది మా నాన్నగారి పని ఉంటుంది. అందుకేనా ఆ లాకర్ తెరిస్తే మన ఇంటికి అరిష్టం అనేవారు. ఇంతకీ ఈ చీర గురించి మీరెందుకు అడుగుతున్నారు? రంగడు, నా కన్న బిడ్డ కాడమ్మా, దొరికిన బిడ్డ. ఈ చీర ముక్కతోనే ఉట్టలో దొరికాడమ్మా. అమ్మను చూపించలేకపోయినా చీరనన్నా చూపిద్దామని దాచిపెట్టాను. ఉట్టలో దొరికాడా? అవును. అంటే మీరంగడు? అవును. ఏమండి, నన్ను క్షమించండి, నేను పాపాత్మరాలండి. రంగుడు ఎవరో కాదండి, నా బిడ్డండి, నా మొదటి కడుపు బిడ్డండి. చెప్పవే, నిజం చెప్పు, అసలు ఏం జరిగిందో చెప్పవే. రాక్షసి, ఇన్నేళ్లుగా నంగ నాచిలా నటిస్తూ నన్ను కాల్చుకుతున్నావు, అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్తానండి. ఒకరోజు నేను మా ఫ్రెండ్ ఇంటి పెళ్లికని నర్సాపురం వెళ్ళాను. ముహూర్తం 2 గంటలకు పెళ్లికి రెడీ అవుదామని గదిలో చీర మార్చుకుంటూ ఉండగా కరెంటు పోయింది. ఆ రోజు చీకటి గదిలో ఎవరో తెలియని అజ్ఞాత వ్యక్తికి నేను లొంగిపోయాను. అమాయకత్వం, చిన్నతనం, భయం నన్ను ఆ దుర్మార్గుడి కోరికకు బలి చేశాయి. పెళ్లి కాకుండానే తల్లినయ్యానన్న భయం, బాధ నాలోని తల్లి ప్రేమను చంపేశాయి. మా నాన్న ఈ చీర ముక్కలోనే బాబుని నా నుంచి దూరం చేసి ఎక్కడో వదిలేశాడు. ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు జరిగింది ఎవరికి చెప్పుకోలేక, అలాగని పీడకలగా మర్చిపోలేక నాలో నేను ఎంత కుమిలిపోతున్నానో, ఎంత నరకయాత్ర అనుభవిస్తున్నానో ఆ భగవంతుడికి కూడా తెలియదు. ఇప్పుడు మీరే శిక్ష విధించినా. కాంతమ్మ, ఆ పెళ్లి జరిగింది ఏ ఊళ్ళో అన్నావు? నర్సాపురం కదూ? అవును, నిజం. అది 1969 జూలై 19 తారీఖు రాత్రి, అవునా? అవును. కానీ మీ ఫ్రెండ్ తండ్రి పేరు సీతారామయ్య, రైస్ మిల్ మేనేజర్, అవునా? ఆయన మీకెలా తెలుసు? ఆయన ఎవరో కాదు కాంతం, మా బాబాయే. ఆ పెళ్లికి నేను కూడా వచ్చాను. ముహూర్తానికి టైం అవుతుంది, అట్టుపల్లికి ఎక్కడ పెట్టావు బాబాయ్? అబ్బా, వెళ్ళి పట్టురారా బాబు. అంటే ఆ రోజు అరటిపల్లెగల కోసం వచ్చింది మీరేనా? నిజంగానా? నిజం కాంతం. ఆ అరటిపల్ల ఆశావిని నేనే. ఇన్నాళ్ళు ఆ పిల్లవ నువ్వే అని తెలియక నాలో నేను ఎంత బాధపడ్డానో నీకేం తెలుసు. వయసులో తప్పులు చేస్తాం, వృద్ధాప్యంలో బాధపడతాం, తప్పదు. బాబు, నన్ను క్షమించరా. రే బాబు, నన్ను కూడా క్షమించేరా. ముందు మీరు చేతులు దించండి. అమ్మా. బాబు. నాన్న. అన్నా, నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఓ అన్నా, నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం. బాబు, క్షమించానని ఒక మాట చెప్పరా. నువ్వు చెప్పకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. రే, అమ్మని క్షమించానని చెప్పరా. శిక్షించడానికి క్షమించడానికి నేనెవరిని? మీరు నా తల్లిదండ్రులు, నాకు అర్హత లేదు. కానీ మనుషులుగా మనమంతా ఓ దేవత కళ్ళ మీద పడి రుణం తీర్చుకోవాలి. ఆవిడే మా అమ్మ. అవును, వీళ్ళేది అమ్మా? సుబ్బులు, ఎక్కడికి? నువ్వు వాళ్ళ కొడుకు అని తెలిసిపోయిందిగా మా దారిన మేము పోతున్నాం. నాతో పెట్టుకోకు, ఫీజు మాడిపోతే. నేనెవరో తెలుసా? సుబ్బలక్ష్మి మొగుణ్ణి. నువ్వెవరో తెలుసా? ఈ సుందర వదనుడికి దేవుడిచ్చిన అమ్మవే. నువ్వెవరు? నా పేరు అశోక్ అండి. అమెరికా నుంచి మా అమ్మగారు పంపించారు. నువ్వా బాబు? అంటే అతని ప్లేస్ లోనే ఇన్నాళ్ళు నేను డ్యూటీ చేసింది. కాబోయే అల్లుడివి నువ్వే అన్నమాట. అంతా ఇక్కడే ఉన్నారా అమ్మ? కాంతమ్మ గారు. ఇదిగా మున్సబ్ గారు. అమ్మ కాదు, అయ్యా. పద్ధతి మారింది, డామినేషన్ అందే. ఏదైనా ఉంటే నాకే చెప్పండి. ఏమిటి స్వభావం? నువ్వు మగాడు అని పెంచుకున్నావయ్యా జగన్నాథం? జస్ట్ ఇప్పుడే. అదే, మరేం లేదు, వీళ్ళిద్దరూ కలిసి పారిపోదామని చూస్తా ఉంటే బస్టాండ్ గారు పట్టుకుని గెలబోయించుకొచ్చాను.
ముగ్గురికి ముహూర్తాలు ఎట్టించేసి మాకు పొన్నం ఎట్టించేయండి. పదండి అందరం కలిసి పెళ్లికి. తొందర పడకు తొందర పడకు సుందర వదనుడా. మనకు మనకు ఎందుకు ఇంకా లేనిపోని అలక.